నమస్తే, వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయశాంతి గారి జీవిత విశేషాల గురించి మాట్లాడడానికి ఫేస్ టు ఫేస్ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. దాదాపు మీరు పాత తరం నటీనటుల దగ్గర నుంచి 3 జనరేషన్స్ వరకు మీరు వర్క్ చేశారు. సావిత్రి గారు, కృష్ణకుమారి గారు, వాణిశ్రీ గారు, శారద గారు జనరేషన్స్ చూస్తే, అలానే జయసుధ గారు, జయప్రద గారు, నెక్స్ట్ రాధ గారు, విజయశాంతి గారు, భానుప్రియ గారు, ఇలా చాలా మందితో మీరు వర్క్ చేశారు కదా తరతరాలుగా. ఈరోజు మనం విజయశాంతి గారి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, విజయశాంతి గారిని మీరు ఎక్కడ చూశారు? నేను మొట్టమొదటిసారిగా అంటే నేను డైరెక్టర్గా కూడా ఉన్నాను. ముద్దుల చెల్లెలు సినిమా అయిపోయిన తర్వాత సన్నజాజులు అనే సినిమా కోసం అంటే అందులో హీరోయిన్గా బుక్ చేసుకోవాలని వెళ్ళాం. వెళ్తే ఆ రోజు అమ్మాయి తాలూకు మాటలు కానీ ఆ కలుపుగోలుతనం అంటారు, ఆ కలుపుగోలుతనం కదా బాగా ఆకర్షించింది. ఆ టైంలో ఏదో కాల్ షీట్స్ అయ్యి ప్రాబ్లం వచ్చి అప్పట్లో కొంచెం నలిని కూడా మంచి గ్లామర్ హీరోయిన్గా ఉండేది, ప్రేమ సాగరం అనే సినిమాలో ఉండేది. సరే కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అడ్జస్ట్ చేస్తానని చెప్పినప్పుడు కూడా మరి మా ప్రొడ్యూసర్ లాక్క నలిని చంద్రమోహన్తో ఆ సినిమా చేయడం జరిగింది. ఫస్ట్ చూడడం అలాగే. ఇది సన్నజాజులు, 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 ముద్దులు చెల్లెలు, సన్నజాజులు, లైలా, 3 సినిమాలు చేశాను నేను డైరెక్టర్గా. అది 2వ పిక్చర్ కోసం వెళ్ళడం మొట్టమొదటిసారిగా ఉన్నాయి. ఆ పార్థసార్థిపురంలో ఆ సొంతిట్లో చూడడం జరిగింది. సో విజయశాంతి గారు అంటే మాకు ఒక స్టార్ హీరోయిన్గా తెలుసు, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన బాల్యం గురించి మాకు తెలీదు. సో మీరు చెప్పాలి. విజయశాంతి గారు గిరి రోడ్ నెంబర్ 2, అందులో విజయశాంతి గారు మదరు వరలక్ష్మి. ఆ మదర్కేమో 3 అక్కచెల్లెళ్ళు అన్నమాట, వరలక్ష్మి, విజయలలిత, విజయ, 3 అక్కచెల్లెళ్ళు నెంబర్ 2లో ఉండేవారు. అప్పట్లో విజయలలిత మంచి ఒక స్టార్డమ్ ఉన్న హీరోయిన్, వాట్ నాట్ ఆల్ క్యారెక్టర్స్ చేసేది అన్నమాట. ఒక్కోసారి యాంటీ క్యారెక్టర్లు చేసేది, హీరోయిన్గా చేసేది, బాగా మంచి ఫాస్ట్గా ఉన్న హీరోయిన్గా అన్నమాట పేరు తెచ్చుకుంది. ఆ కుటుంబ నేపథ్యంలో విజయశాంతి కూడా పెరిగింది. విజయశాంతి తల్లి వరలక్ష్మి గారు, తండ్రి శ్రీనివాస ప్రసాద్. వీళ్ళకు కూడా మొదటి నుంచి ఆ పిన్ని విజయలలితలాగే ఈవిని కూడా స్టార్ను చేద్దామనే ఆలోచనతో డ్యాన్సెస్ నేర్పడం ఇవన్నీ మొదటి నుంచి కూడా ఆవిడని ఆవిడ తర్ఫీదు ఇచ్చారు. తర్ఫీదు ఇచ్చి అదే ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి తొందరగా సినిమా ఫీల్డ్లో అల్లుకుపోయింది అన్నమాట. కుటుంబ నేపథ్యం బాగా హెల్ప్ చేసింది ఆవిడకి. ఓకే. సో చెన్నైలోనే పుట్టి పెరిగారు ఆమె? చెన్నైలోనే పుట్టి పెరిగారు. పుట్టింది ఆంధ్ర, ఇక్కడే ఉంది ఆ పేరు మనకి ఇప్పుడు ఎందుకు లేండి కండి అప్రస్తుతం. కానీ తన ఎదుగుదల, బోర్న్ అండ్ బ్రాటప్ ఒక విధంగా చెన్నై అనే చెప్పాలి. తన బాల్యం గురించిన విశేషాలు ఏంటి అంటే విజయశాంతి చక్కగా బాగా యాక్టివ్గా ఉండేది స్కూల్లో. అంటే విజయశాంతికి నాకున్న అనుబంధం గురించి కూడా మీరు చెప్పాలి. ఏంటంటే ఆ విజయశాంతి తాలూకు ఆత్మకథ ఆంధ్రప్రభలో వచ్చింది, దానికి నన్నే రాయమని కోరుకున్నారు వాళ్ళు ఆంధ్రప్రభ వాళ్ళు. నేను మద్రాసు వెళ్ళడం, విజయశాంతి గారిని కలవడం, కలిసిన తర్వాత ఆత్మకథ రాయాలంటే చాలా కాలం పడుతుంది కదండి, మరి మీరు సహకరిస్తారంటే, లేదమ్మా మీరు సహకరిస్తే నేను సహకరిస్తాను చెప్పండి అని చెప్తే, వాళ్ళే పాపం ఫ్లైట్ అది బుక్ చేసి అక్కడికి మద్రాసు పిలిపించుకోవడం, తెల్లవారులు కూర్చొని డిస్కస్ చేయడం, చాలా ఇంట్రెస్ట్గా ఒక మహాయజ్ఞంలా చేశారులేండి వాళ్ళు. విజయశాంతి గారు, విజయశాంతి గారి భర్త శ్రీనివాస ప్రసాద్ గారు అందరూ కలిసి మీకు కూర్చొని తెల్లవారులు కూర్చొని మాట్లాడుతుండేవారు అన్నమాట. ఆవిడ జీవితం ఎలా ఉంది, ఎలా కొనసాగింది, స్టార్గా ఎలా ఎదిగింది, ఇవన్నీ విశేషాలు బాగా తెలియడానికి కారణం ఏంటంటే నేను ఆంధ్రప్రభలో నా కథ అనే పేరుతో విజయశాంతి గారు ఆత్మకథని నేను రాయడం సో ఆత్మకథ గురించి మీరు నైట్ అంతా మేము డిస్కస్ చేస్తామని చెప్తున్నారు కదా, దాంట్లో అంటే చాలా విషయాలు తెలియని విషయాలు ఆత్మకథలో బయటపడుతూ ఉంటాయి. రాస్తున్నప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ వార్త, లేకపోతే సన్నివేశం తన జీవితంలో అని ఎప్పుడైనా అనిపించిందా? అన్నీ ఆవిడ ఎపిసోడ్స్ అన్నీ ఇంట్రెస్టింగ్ ఆవిడ చదువుకున్నప్పుడే ఆవిడకి అంటే ఊహ తెలిసి తెలియని వయసులోనే ఆవిడకి ఒక ఐడియాలజీ ఉంది. ఐడియాలజీ ఏంటంటే నీ ఫ్రెండ్స్ ఎవరమ్మా అని అడిగితే ఒక ముస్లిం అమ్మాయి, ఒక క్రిస్టియన్ అమ్మాయి. సో ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ ముగ్గురిని కలగలుపుకొని ముగ్గురు ఒక అక్కచెల్లెళ్ళలాగా అది అంటే ఆ స్నేహాన్ని మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం కదా. అంటే ఐడియాలజీ అని ఆ విషయం తెలియకుండానే ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మొదలుపెట్టడం నాకు బాగా నచ్చింది.
తర్వాత ఏ విషయాన్ని సరే నిజాన్ని నిర్భయంగా మాట్లాడే తత్వం ఒకటి బాగా నచ్చింది. మూడవది ఏమిటంటే నేను ఎందుకు సాధించలేను అని ఎంతటి కష్టమైన పని నేను సరే ఇష్టంగా మళ్ళీ కష్టపడుతూ చేసేటువంటి ఆ డేరింగ్నెస్ నన్ను నచ్చింది. పట్టుదల కలిగిన డేరింగ్నెస్ అన్నమాట. అంటే ఒక పోటీలో నువ్వు పాల్గొన్నట్టయితే ఈ పోటీలో నెగ్గినట్టు నెంబర్ వన్గా మిగిలిపోతావు అంటే ఆ నెంబర్ వన్ కోసం ఎంత గాయపడినా సరే సిద్ధంగా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇదంటే మామూలుగా ఈ సిమెంట్ ప్లేట్స్ ఉన్నాయనుకోండి, ఈ 10 సిమెంట్ ప్లేట్లని మీరు కొట్టాలి. కొట్టి ఒకే దెబ్బతో ఎరగొట్టేయాలంటే ఒకే దెబ్బతో ఎరగొట్టేస్తుంది, చెయ్యి కూడా విరిగిపోతుంది అన్నమాట. అంటే చెయ్యి విరిగిపోయినా సరే ఒకే దెబ్బతో విరగొట్టడం ముఖ్యం ఆవిడకి. అంటే తన పంతం నెరవేర్చుకోవడం ముఖ్యం అన్నమాట. అంటే తన పంతం నెరవేర్చుకోవడం కోసం ఏ స్థితికైనా వెళ్ళి ఏ స్థాయికైనా వెళ్ళి పోటీ పడడం ఆ గుణం జనరల్గా ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న వాళ్ళని మనం మన వైపు జనరల్గా పిలుస్తూ ఉంటారు మగరాయిల్లాగా ప్రవర్తిస్తున్నాం, మగరాయిల్లా ఉంటున్నాం. సో తను చిన్నప్పటి నుంచి ఉంది, పెద్ద తర్వాత ఇంకా బాగా పెరిగింది. అంటే చిన్నమ్మ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. విజయశాంతి గారు బాలనటిగా ఏమైనా సినిమాలు చేశారా? ఒక్క సినిమా చేసిందమ్మా, నాకు జ్ఞాపకం రావడం లేదు. విజయలలిత, విజయశాంతి చిన్న బాలనటిగా అనమాట, 9 ఇయర్స్ ఎంత ఉంటాయి. కేఎస్ రెడ్డి గారి పిక్చర్ అనమాట, ఆ పేరు నాకు గుర్తు రావటం లేదు. అంతే ఒక పిక్చర్ చేసింది, తర్వాత మరి చేయలేదు. ఈ మామూలుగా నటనకు కావాల్సినటువంటి తర్ఫీజులో బాగా లీనమైపోయి ఆ డ్యాన్సు బాగా ప్రాక్టీస్ చేయడం, వీటి మీద శ్రద్ధ పెట్టింది మాట. బాగా క్లాసికల్ డాన్సెస్ ఏమైనా నేర్చుకున్నా? క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను, శైవ మాస్టర్ అనుకుంటాను నేను, శైవ మాస్టర్ అని అయితే నేర్చుకున్నమాట. సో యాక్టింగ్ కి సంబంధించి ఏమైనా శిక్షణ తీసుకున్నారా? మరి అప్పుడు శిక్షణ లేదు, జస్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యి యాక్ట్ చేయడమే. అయితే తను బాగా యాక్టివ్ కదా, ఎవరైనా డ్యాన్స్ చేసినట్టయితే యాజ్ ఈజీగా డ్యాన్స్ చేసేయడం, ఎవరైనా యాక్ట్ చేస్తుంటే యాజ్ ఈజీగా యాక్ట్ చేసేయడం. అంటే ఆవిడకి ఇది యాక్టింగ్ అని తెలియకుండా యాక్ట్ చేసేది, ఇది డ్యాన్స్ అని తెలియకుండా డ్యాన్స్ చేసేది అన్నమాట. బాల్యం అంతా చాలా అల్లారు ముద్దుగా గడిచింది. ఎందుకంటే ముగ్గురు తల్లులు ఒకే అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి విజయశాంతి కనుక మరి ఆవిడ అందరూ బాగా చూసుకున్నారు. సో మరి వెండి తెరకి తన ప్రయాణం ఎలా సాగింది? మరి వెండి తెరకి తన ప్రయాణం ఫస్ట్ భారతీరాజు గారి దృష్టి. భారతీరాజు ఆ రోజుల్లో మంచి ఫేమస్ డైరెక్టరు, మంచి పేరున్న డైరెక్టరు, అభిరుచి ఉన్న డైరెక్టరు. ఆయన కళ్ళు కుళ్ళీరే అని చెప్పి ఒక సినిమా, తమిళ సినిమా ఉంది, దాంట్లో హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు విజయశాంతి కంటపడింది. ఆ విజయశాంతి కళ్ళల్లో ఒక స్పార్క్ చూసిన తర్వాత ఈ అమ్మాయి అయితే నాకు సరైన హీరోయిన్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. తీసుకుంటే ఆ సినిమా బాగా ఆడింది, తమిళంలో బాగా పోయింది అన్నమాట. విజయశాంతి కూడా చాలా బాగా చేసింది. ఎక్కడ యాక్టింగ్ అంటే అదరు బెదరు లేకుండా దూసుకుపోయింది, ఫస్ట్ సినిమాలోనే దూసుకుపోయింది. అది బాగా అందరికీ నచ్చింది. కొంతమంది వాళ్ళకి దృష్టి కూడా, ఇండస్ట్రీ వాళ్ళ దృష్టి కూడా విజయశాంతి మీద పడింది. సమకాలీన నటీమణులు చాలామంది ఉన్నారు ఆ టైంలో. సో ఒక స్టార్ హీరోయిన్గా ఎదగాలన్నా నిలదొక్కుకోవడం అన్నా చాలా కష్టమైన విషయమే అది. అవునవును. సో తను ఎట్లా నిలదొక్కున్నారు మరి? విజయశాంతికి ఒక స్టార్ హీరోయిన్ అనే పేరు వాస్తవానికి రాఘవేంద్రరావు గారి సినిమాలో యాక్ట్ చేయడం ద్వారా వచ్చింది. ఆయన ఒక సరికొత్త గెటప్ ఇవ్వడం, ఒక సరికొత్త డైమెన్షన్లో ఆ క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేయడం, ఇటు గ్లామర్ క్వీన్గా నిరూపించే అవకాశాలు వచ్చాయి, అటు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా తను తాను నిరూపించుకునేటువంటి అవకాశాలు కల్పించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నిపర్వతం సినిమా ఉన్నా, అలాగే రాఘవేంద్రరావు సినిమాలు చాలా సినిమాల్లో ఆవిడ చేయడం, అలాగే మొదట్లో యాక్ట్ చేస్తున్న హీరోల్లో బాలకృష్ణ విజయశాంతి ఈ కాంబినేషన్ బాగా సక్సెస్ అయింది, జనానికి బాగా నచ్చింది. బాలకృష్ణ విజయశాంతి ఉండి ఒక డ్యాన్స్ చేశారంటే సినిమా హిట్టు అలా మాట. అలాగే ఈవిడలో ఉన్న ఆ పోటీతత్వం ఆవిడకి ఎంత హెల్ప్ అయిందంటే, హీరో ఏ రేంజ్లో చేస్తాడు అదే రేంజ్లో హీరోయిన్గా తను చేసేది అన్నమాట, పోటీ పడేది. ఆ తెర మీద చూసుకున్నప్పుడు ప్రేక్షకులు చాలా సరదా కలిగేది అన్నమాట. అంటే సహజంగా తెర మీద అంటే స్క్రీన్ చూస్తున్న ఆడవాళ్ళందరూ హీరోయిన్ లాగా, మగవాళ్ళందరూ ఒక హీరోలా ఫీల్ అవుతారు కదా. గనక ఆ హీరోయిన్గా విజయశాంతి నటన సరికొత్తగా అనిపించింది. అంతకుముందు హీరోయిన్లు ఏదో చుట్టూ పైట కప్పుకుంటూ తర్వాత ఏంటంటే పతివ్రత భావంతో కాళ్ళు ఉత్తి కళ్ళగద్దుకొని మంగళసూత్రం కళ్ళగద్దుకొని ఉన్నాయి. దానిలోంచి మోడర్న్ ట్రెండ్లోకి అన్నమాట, ఆ మోడర్న్ అమ్మాయి ఎంత హుషారుగా ఉంటుంది, ఎంత దూకుడుగా ఉంటుంది, ఎంత స్పష్టంగా ఉంటుంది, తన ఎక్స్ప్రెషన్ ఎంత ఫ్రీగా ఉంటుంది, అది విజయశాంతిలో మనం గమనించవచ్చు అన్నమాట. అందువల్ల ఆ యూత్ అందరికీ బాగా చేరువైనటువంటి యూత్ఫుల్ హీరోయిన్ ఆ రోజు విజయశాంతి గారు.
అని ఒక విధంగా ఆవిడ తాలూకు గాడ్ ఫాదర్ అని చెప్పలేం కానీ విజయశాంతి తాను ఎదుగుదలకి మొట్టమొదటిసారిగా పునాది వేసింది మాత్రం అది రాఘవేంద్రరావు అని చెప్పుకోవాలి. అంటే ప్రేక్షకులు చెప్పుకుంటారు తప్పదు, విజయశాంతి రాఘవేంద్రరావు గారి సినిమాలో అంత అందంగా కనిపించింది, అంత అందంగా పెర్ఫార్మెన్స్ చేసింది, ఇది కారణం. అండ్ బాలకృష్ణ గారు విజయశాంతి గారు హిట్ పేర్ అని అందరికీ తెలిసిన విషయమే. సో వాళ్ళిద్దరు ఎట్లా ఉండేవారు సెట్లో? వాళ్ళిద్దరు బాలకృష్ణ ఏముంది, బాలకృష్ణ అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు అలాగే ఉండేవాడు అన్నమాట. అంటే బాగా ఫ్రీగా ఉంటాడు హీరోయిన్తో కానీ మిగతా సెట్లో అందరితో కూడా చాలా సరదాగా ఉంటాడు. ఈ అమ్మాయి కూడా అట్లాంటి మనస్తత్వమే, విజయశాంతి కూడా చాలా క్లోజ్గా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. ఎవరైనా పేద అమ్మాయి కనిపించినట్టయితే పిలిచి కబుర్లు చెప్పి వాళ్ళకి ఏదైనా వీలైతే సహాయం చేసి పంపిస్తుంటుంది అన్నమాట. సన్నిహితంగా మసలు కూడా ఎదురుగా అలవాటమాట. కనుక ఎదురు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు జనరల్గా సెట్లో అందరూ బాగుంటారు, అందరితో పాటు వీళ్ళు బాగుంటారు. అంటే హీరోయిన్ అని రిజర్వ్డ్గా ముడుచుకొని కూర్చోవడం, తన కుర్చీ మీద తను కూర్చోవడం అలాంటిది ఏమి లేదు, చాలా కలుపుగలతనంగా మొదటి నుంచి ఉన్నది ఆ గుణం. ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్స్ కొంతమంది చెప్తూ ఉంటారు చాలా అల్లరి పిల్ల, సెట్స్లో చాలా అల్లరి చేస్తూ ఉంటుంది, అందరినీ నవ్విస్తూ ఉంటారు అని. సో అప్పట్లోనే విజయశాంతి గారు అంత కలుపుగలతనంగా ఉండేవారా? మొదటి చిన్నప్పటి నుంచి కలుపుగలతనంగా ఉందని చెప్పాను కదా. ఎందుకంటే ఆవిడ నేను ఎదుగుతున్నాననే ఫీలింగ్ లేకుండా ఎదుగుని వ్యక్తి అన్నమాట. ఆవిడ 100% ఎఫర్ట్ ఇచ్చేది, పెర్ఫార్మెన్స్ విషయంకి వచ్చేసరికి కంప్లీట్గా లీనమైపోయేది. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే కట్ చెప్పారో అప్పుడు బాగా రిలాక్స్ అయిపోయేది, రిలాక్స్ అయిపోయి అందరితో ఫ్రీగా ఉండేది అన్నమాట. అంటే అక్కడ మీకు సెట్లో వర్క్ చేస్తున్న ఫీలింగ్ కాకుండాను ఏదో అందరు కలిసి పిక్నిక్ వెళ్ళి సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్నారు, కలుపుగోలుతనంగా ఉన్నారనే ఫీలింగ్ వచ్చేది అన్నమాట. ఒక ప్లెజెంట్నెస్ సెట్లో కనిపించేది. అండ్ విజయశాంతి గారు ఎంత గ్లామర్గా కనిపిస్తూ ఉండేవారో అంతే పర్ఫార్మెన్స్ కూడా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఛాలెంజ్ సినిమా చూసాం అనుకోండి, పాటల్లో తన చాలా గ్లామర్గా ఉండేవారు, చిరంజీవి గారితో ఇంట్రాక్షన్ ఇవన్నీ, బట్ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది ఆ సినిమా ఎస్పెషల్లీ మనం చూస్తే. అలాంటివి చాలా సినిమాలు చేశారు ఆమె పర్ఫార్మెన్స్ ఉండేలాగా. అంటే తను కథల్ని ఎట్లా ఎంపిక చేసుకునేవారు, ఎవరైనా హెల్ప్ చేసేవారా తనకి ఆ టైంలో? కథని హెల్ప్ చేయడం కాకుండా ఆవిడ అదృష్టం ఏంటంటే, విజయశాంతి గారి అదృష్టం, బాలకృష్ణ గారితో సినిమాలు చేసి హిట్ అయినట్టే చిరంజీవి గారితో కూడా సినిమాలు చేసి చాలా సినిమాలు ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ తీసుకెళ్ళి చిరంజీవి గారితో. ఆవిడ అదృష్టం ఏంటంటే ఈ ఒక బాలకృష్ణ గారు కానీ ఒక చిరంజీవి గారు కానీ స్టార్డమ్ అవ్వడానికి దోహదపడే చిత్రాలన్నింటిలో కూడా తను యాక్ట్ చేసింది. అది చాలా అంటే వారు ఇద్దరు కలిసి ఒకేసారి పైకి వస్తున్నారు అన్నమాట. చిరంజీవి గారికి మంచి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఛాలెంజ్ సినిమా ఉంది, ఎంత మంచి సినిమా అది. అలాగే అత్తయ్యముడు అమ్మాయి మొగుడు ఏదో సినిమా ఉంది, ఎంత మంచి సినిమా అది. మహానగరంలో మాయగాడు ఎంత మంచి సినిమా అది, గ్యాంగ్ లీడర్ ఎంత మంచి సినిమా. సో ఆ సినిమాతోనే స్టార్ స్టేటస్ వచ్చాయి ఇద్దరికని, అలా హెల్ప్ అయిందన్నమాట ఆవిడ అదృష్టం అది. కనుక ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎంత కమర్షియల్ హీరోయిన్గా సక్సెస్ అయిందో చిరంజీవి గారితో కూడా అంతే కమర్షియల్ హీరోయిన్గా సక్సెస్ అయిందన్నమాట. అది ఆవిడ అదృష్టం అని చెప్పవచ్చు. సరైన సమయంలో సరైన పిక్చర్లు దొరికాయి ఇక్కడ. ఆవిడ సపరేట్గా ఒక ఇంట్రెస్ట్ తీసుకోవడం కాదు, చిరంజీవి గారికి వచ్చిన సినిమా మరి విజయశాంతి చేస్తుంది, చిరంజీవి గారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి కథలు ఎంపిక చేసుకుంటారు, దాంట్లో ఉంటే విజయశాంతి కూడా ఆ సక్సెస్లో భాగం వర్తిస్తుంది. తర్వాత ఏంటంటే పోటీ పడి నటించే మనస్తత్వం ఉంది కనుక ఓ పాటల్లో కానీ డ్యాన్స్లో కానీ చిరంజీవి గారికి ఎంత మంచి పేరు వచ్చిందో విజయశాంతి గారికి కూడా అంతే మంచి పేరు వస్తుంది అన్నమాట. అది ఆ విధంగా ఆవిడ చాలా సక్సెస్ అయింది. రాధ గారు, సుహాసిని గారు, భానుప్రియ గారు, విజయశాంతి గారు చాలా కాంపిటీషన్ ఉండేది ఆ టైంలో. అవునవును. సో ఏదో ఒక డిఫరెంట్ చూపిస్తే తప్ప నిలదొక్కుగలేని పరిస్థితి ఇండస్ట్రీలో. అవునవును కదా. సో దానికి తాము ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకునేవారా? అంటే ఇక్కడ మీకు ఆవిడ విజయశాంతి అమ్మ చెప్పింది నాకు, రాధ తర్వాత సుహాసిని విజయశాంతి గారు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ వారు. అంటే ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పుడు కూడా అది చాలా హెల్దీ కాంపిటీషన్. ఒకటి అదే ముగ్గురి మధ్య పోటీ ఉండేది, పోటీ ఉంటే పోటీలో విజయశాంతి ముందుండేది. దానికి కారణం ఏంటంటే విజయశాంతికి రిజర్వేషన్స్ లేవు, అంటే ఏ స్థాయికి వెళ్ళినా సరే గోల్ కొడుతుంది ఆవిడ. సుహాసిని పెర్ఫార్మెన్స్ తర్వాత ఒక్కొక్క స్థాయికే, పెద్ద గ్లామర్ క్యారెక్టర్లు వేయడం, గ్లామర్ క్యారెక్టర్లో హీరోతో పోటీ పడి నటించడం అంత లేదు. రాధ కొంతవరకు చిరంజీవితో కాంబినేషన్లో చాలా వరకు హిట్ సినిమాలు నటించింది అన్నమాట. రాధ విజయశాంతి గారు కలిసి ఇద్దరు కూడా హీరోయిన్గా చిరంజీవి పక్కని నువ్వా నేను అన్నట్టు చేసేవారు. అంటే రాధ కంటే ఒక రవ విజయశాంతి బాగా కష్టపడేది అన్నమాట. కష్టపడి కొంచెం ఈ ఊళ్ళో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఆడతనము
అనగారిన తన ఉంటే విజయశాంతులు ఏంటంటే కొంచెం ఆ మగరాయుడు మనస్తత్వం ఉంది కనుక హీరోతో పోటీ పడడం, హీరోతో గొడవ పడడం, హీరోతో అవసరమైతే అంటే డాషింగ్గా బిహేవ్ చేయడం జరిగి ఆవిడ మంచి ఇమేజ్ వచ్చింది. విజయశాంతికి మంచి ఇమేజ్ వచ్చింది. ఒక నటిగా చిరంజీవితో యాక్ట్ చేయాలంటే పోటీకి తను యాక్ట్ చేస్తుంది అన్నమాట. అంతే, అక్కడ నో రిజర్వేషన్స్. నువ్వు నీకెంత గొప్పతనం ఉందో నాకు అంతే గొప్పతనం ఉంది, నువ్వెంత బాగా డ్యాన్స్ చేస్తావు నేను అంత బాగా డ్యాన్స్ చేస్తాను, ఇలా అన్నమాట. పోటీతత్వం ఎక్కువ ఉంది. అప్పుడు అది ఆ విధంగా ఫుల్ఫిల్ చేసేది. పోటీ పడి ఇంటికి వెళ్ళిపోయి కూర్చోవడం కాదు, తను 24 గంటలు ఆ చేస్తున్న క్యారెక్టర్ మీద దృష్టి పెట్టడం, ఆ చేస్తున్న క్యారెక్టర్ని బాగా విశ్లేషించుకోవడం, ఇవన్నీ తనకి జీవితంలో అదే మననం చేసుకోవడం వల్ల ఒక్కొక్క మెట్టు ఎదగడానికి తనకి హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది. ఒక్కొక్క మెట్టు కాకుండా 10 మెట్లు ఒకేసారి దూకే సందర్భాలు ఉన్నాయి. లేకపోతే తక్కువ కాలంలో విజయశాంతి స్టార్ట్యాటస్ అనుభవించింది, చాలా తక్కువ కాలంలో. నిజంగా ఆ స్టేటస్ రావాలంటే కనీసం 10 ఏళ్ళు పట్టాలి. అలా కాకుండా 5 ఇయర్స్లోకి ఆవిడ పెద్ద స్టారు హీరోయిన్ అయిపోయింది. ఇది స్టార్ హీరోయిన్ అయిన తర్వాత లక్కీగా స్టార్ పెర్ఫార్మర్ అయింది. ఇప్పుడు మనం చేసేది కానీ టచ్ చేస్తాం అనుకో, మీకు ఎవరంటే ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిందంటే టక్మన్ దాసనారాయణరావు గారు పేరు చెప్తారు. ఇప్పుడు మీరు విజయశాంతి గారు అంటే రాఘవేంద్రరావు గారు ఒక హెల్ప్ఫుల్గా ఉన్నారు అనుకోవచ్చు. ఫౌండేషన్ ఇంకెవరు హెల్ప్ చేస్తారు? ఫౌండేషన్ రాఘవేంద్ర గారు అమ్మ. తర్వాత అక్కడ ఒక మన సినిమా తెలుగు స్క్రీన్ మీద ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతమే టి కృష్ణ గారు. నేటి భారతం అనే సినిమా చేశారు ఆయన. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదు. మన గోపీచంద్ ఫాదర్ అన్నమాట ఆయన. హీరో గోపీచంద్ ఉన్నారు కదా, ఆయన ఫాదరు. ఎవరిది అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయలేదు. సినిమా కథ ఎలా ఉంటే బాగుంటుంది, సినిమాని ఎలా మనం డైవర్ట్ చేసి తీసినట్టయితే ప్రజలు కూడా అలవాటు పడతారు కనుక సినిమాని ఇలాగ ఈ చట్టంలో బిగించి సినిమా తీద్దాం, ఈ పరిధుల్లో సినిమా తీద్దాం అని అనుకుని టి కృష్ణ గారు నేటి భారతం సినిమా చేశారు. ఆ రోజుల్లో పెద్ద సెన్సేషన్, మామూలు సెన్సేషన్ కాదు. విజయశాంత్ హీరోయిన్గా యాక్ట్ చేసిందన్నమాట. ఆ విజయశాంత్ తాలూకు మైండ్ సెట్ని మార్చిందే నేటి భారతం. తర్వాత ఇదే మన ఈనాడు రామోజీరావు గారి పిక్చర్ అది. దాని తర్వాత మరలా ప్రతిఘటన అనే పిక్చర్ వచ్చింది. దాంట్లో విజయశాంతి విశ్వరూపం చూపించిందన్నమాట. అందులో ఆ చరణ్ రాజుని చివరిలో గొడ్డలతో నరికేయడం కానీ, తర్వాత ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని చెప్పేసి ఆ పాట పెర్ఫార్మెన్స్ చేయడం కానీ, అవన్నీ ప్రేక్షకులకి మరో ఎవరు ఆ పాత విజయశాంతిని చూస్తున్నావా, లేదు కొత్త విజయశాంతి. ఆ నటన మారిపోయింది, నడక మారిపోయింది, డైలాగులు మారిపోయినాయి, చూపులు మారిపోయినాయి, అంతా హీరోయిజం వచ్చిందన్నమాట. ఒక లేడీ ఆర్టిస్ట్లో హీరోయిజాన్ని చూశారన్నమాట, ధీరత్వాన్ని చూశారు కనుక. ఆ తర్వాత వరుస సినిమాలు టి కృష్ణ గారి సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్సే. ఒకటి కాదు, అరుణోదయం కానీ, వందే మాతరం కానీ, రేపటి పౌరులు కానీ, ఒకటా రెండా. శ్రీకృష్ణ గారు ఎన్ని సినిమాలు చేశారో అన్ని సినిమాల్లో విజయశాంతి హీరోయిన్గా ఉంది. అంత గ్లామర్గా కనిపించే విజయశాంతి గారిలో ఇటువంటి పర్ఫార్మెన్స్ ఉండే లేడీ ఓరియంటెడ్ స్కిల్స్ ఎట్లా కనిపించే వాళ్లకు? అది మరి ఆవిడ చెప్తున్నాను కదా, ఏ పని చేసినప్పటికి కూడా ఎంత రిస్క్ అయినప్పటికి కూడా ఆ రిస్క్ని ఇష్టపడి చేసేదన్నమాట. కనుక ఆ డైరెక్టర్ తాలూకు అర్జు మేరకు ఆయన డైరెక్టర్కి ఏదో తృష్ణ ఉంటుంది కదా, సినిమాని ఈ రేంజ్లో చూపించాలి, సినిమాలో ఈ రేంజ్లో ఉండాలి, సినిమాలో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఇంతమంది ఆడియన్స్ని కదిలించాలి, ఏవో కొన్ని ఉంటాయి వాళ్ళకి ఆలోచనలు. ఆ ఆలోచనని 100% ఫుల్ఫిల్ చేసేదన్నమాట విజయశాంతి. తర్వాత ఒళ్ళు దాచుకోవడం విజయశాంతి తెలియదు, ఎన్నిసార్లు అయినా చేస్తుంది, ఎంత కష్టమైనా అది తను ఫేస్ చేసి ఆ పాత్రకు జీవం పొగిడమే ఆవిడ తాలూకు లక్ష్యం. అలా ఉండేది, అలా ఉంది కాబట్టి అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు. ఎన్ని సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చాయి, ఏ సినిమా టచ్ చేసినా సక్సెస్, హిట్టే, సూపర్ హిట్టే. ఒక దశాబ్దం పాటు ఆవిడ ఉంది. తర్వాత హీరోయిన్లు వచ్చి 5 ఇయర్స్లో తిరిగి వెళ్ళిపోతున్న రోజుల్లో ఒక 30 ఇయర్స్ పాటు నిలబడింది ఆవిడ. మనకి నాగేశ్వరరావు, సావిత్రి నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ, తర్వాత విజయశాంతి హీరోయిన్గా ఒక 30 ఇయర్స్ పాటు నిలబడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ట్రెండ్కి తగ్గట్టు తనను తను మలుచుకుంటూ వచ్చేసారు. తర్వాత ఏదైనా సరే ఇటు రొమాన్స్ అంటే అల్టిమేటం, తర్వాత ఇటు పెర్ఫార్మెన్స్ అంటే అల్టిమేటం, ఇటు యాక్షన్ ఓరియంటేషన్ ఉన్నటువంటి ఈ ఫైట్స్ గీట్స్ అంటే అల్టిమేటం అన్నమాట. ఆ కర్తవ్యం సినిమాతో విజయశాంతి ఫుల్ ఫ్లెజ్డ్ లేడీ అమితాబ్ అయిపోయిందన్నమాట. ఆ సినిమా చూసేవాళ్ళు అది కిరణ్ బేడి తాలూకు ఇన్స్పిరేషన్తో రాసుకున్న కథ అది. అందులో ఐపీఎస్గా ఆఫీసర్గా వస్తుంది విజయశాంతి.
మరి ఆ సినిమా మరి ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే హిట్ గురించి తెలుసు, కానీ హిట్ వెనక ఆవిడ పని కష్టాల గురించి, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, ఆ పోలీసులు, ఆ ప్రజలు వాళ్ళ మధ్య దూసుకుపోవడం, వాళ్ళ మధ్య నుంచి ఫైట్స్ చేయడం, దెబ్బలు తగలడం, తతేమో విలన్లేమో ఈడ్చి ఈడ్చి లాక్కెళ్ళడం, కొట్టి, ఇవన్నీ చాలా అంటే మగరాయిల్లాగే బిహేవ్ చేసి. అప్పటి వరకు ఫైట్ చేయాలన్నా, మీరు అన్నట్టు ఈడ్చుకుని ఎవరన్నా వెళ్ళాలన్నా, అది జనరల్గా హీరోలు చేసేవారు, అది హీరోల పని అనేవారు. కానీ ఒక్కసారిగా విజయశాంతి గారు ఆ ట్రెండ్ కూడా మార్చేశారు, ఫైటింగ్ కావచ్చు అంటే హీరోస్ తో ఈక్వల్ గా చేశారు. తనే కదా హీరో ఆ సినిమాలు. సో తన వెనక ఇంతకు ముందు మీరు చెప్పారు తన వెనకాల చాలా కష్టపడింది, తను చాలా కష్టపడింది అమ్మా, చాలా కష్టపడింది. తన తీరుంటే ఆవిడకి కొంచెం ఎన్టీ రామారావు గారు చాలు సాయలు ఉన్నాయి నేను గమనించిన మేరకు. ఎందుకంటే వర్క్లో దిగినంత వరకే ఆవిడకి ఒంటి మీద స్పృహ ఉంటుంది, కానీ ఒంట్లో వర్క్లో దిగిపోయిన తర్వాత మరి తను చేతులు గిరిగిపోతున్నా, కాళ్ళు గిరిగిపోతున్నా, లేకపోతే ఎంతటి కష్టమైనా సరే అది ఎక్కడ లేని శక్తి వచ్చేదన్నమాట. ఆ కర్తవ్యం, ఆ కర్ఫ్యూలోను, అక్కడ ఆ దెబ్బలాటల్లోను, ఓ జనాల మధ్య దూరిపోయి జనాలు తోసేసి జనాలు కొట్టేసి మొత్తం వెనకొచ్చేవాడిని కొట్టి ఆ వీళ్ళని జుత్తు పట్టుకొని కాళ్ళు పుచ్చుకొని గుంజుకుంటూ వెళ్ళడం అంటే ఒక ఎంతైనా ఒక లేడీకి ఒక మగవాడిని ఈడ్చుకుంటూ వెళ్ళడం సాధ్యం కాదు అది. అంటే ఆ రేంజ్కి తన శక్తి తెచ్చుకునేది అన్నమాట. సెట్లో వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం తను మర్చిపోయి వర్క్ చేసేది, అది లీనమైపోయేది అన్నమాట. ఆ తర్వాత పాపం ఒకవేళ ఆవిడ వల్ల ఎవరికైనా మగవాళ్ళకి దెబ్బ తగిలినట్టయితే సారీ అని చెప్పడం కానీ ఇలా చేసేది కానీ, బట్ షూటింగ్ స్పాట్లో మాత్రం ఆవిడకి ఆ ఎన్టీఆర్ తాలూకు ఎమోషన్స్ మెయింటైన్ చేసేది అన్నమాట. అంటుండరు మగరాయిళ్ళకి ఏంటమ్మని చెప్పి అంటుండరు, తనకి అది పట్టించుకోదు, ఆ పాత్రే పాత్రను పండించాలి అంతే, అలా చేసేది. షూటింగ్ స్పాట్లో ఏమైనా ఇంజురీస్ జరిగాయి తనకి? చాలాసార్లు జరిగాయి అన్నమాట. చెప్పే కదా ఇది మనకి దాన్ని అక్కడ మాకు అది రైల్వే పింక్ అంటారు మాకు ఇక్కడ, ప్లేట్స్ పెట్టేవారు, పెడితే ఒకే దెబ్బతో కొట్టాలన్నమాట, కొడితే అది డూపును పెడదాం లేకపోతే ఏదో చేద్దాం ఎందుకు వచ్చిందమ్మా, ఆ ప్రాక్టీస్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళు, అది చేద్దామంటే నో అని చెప్పేసి ఆవిడే చేసి మాకు ఎన్ని ఫ్రాక్చర్ అయిపోయాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలాసార్లు ఇంజురీస్. ఆవిడ సహజం, నటీ నటుల్లో అటు కమల్ హాసన్ గారికి ఇటు విజయశాంత్ గారికి గాయాలు సహజం అన్నమాట. ఏ సినిమాలో వర్క్ చేసినా సరే వాళ్ళు రియలిస్టిక్గా చేద్దాం అనుకుంటారు, దెబ్బలు తగిలేస్తుంటాయి, అలా దెబ్బలతోనే యాక్ట్ చేస్తుంటారు అన్నమాట, ఎప్పుడు ఉంది అలవాటే. జనరల్గా హీరోయిన్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారు కూడా గ్లామర్ పాత్రలు ఒక పరిమితి వరకు చేస్తూ ఉంటారు, ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ వేస్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనం విజయశాంతి గారి కెరీర్ గ్రాఫ్ ఒకసారి చూస్తే చాలా గ్లామరస్గా కనిపించేవారు, చాలా అందంగా, తర్వాత పర్ఫార్మెన్స్కి స్కోప్ ఇచ్చారు, తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తారు. మీరు అన్నట్టు రేపటి పౌరులు కావచ్చు, అరుణోదయం కావచ్చు, నేటి భారతం కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాస్లో కంప్లీట్ తన గెటప్పే మార్చేసుకున్నారు. ఎస్పెషల్లీ ప్రతిఘటనలో చూడొచ్చు, ఒక ముడేసుకుని రైట్ తన లుక్ మార్చేసుకున్నారు. సో ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు ఆమె? అంటే భయమే లేదా ఆ టైంలో ఒకసారి నేను ఈ జోనర్లోకి వెళ్తే మళ్ళీ వెనక్కి రాగలనా లేదా అని? ఆ భయం అనేది ఆవిడ జీవితంలో లేదు. భయం అంటే ఎలా ఉంటుందని అడిగే మనస్తత్వం అన్నమాట, భయం అన్నది లేదు. ఎందుకంటే ఆవిడ ఆ బ్లడ్లోనే ఉంది ఆ ధైర్యం అన్నది, దూకుడుగా వెళ్ళిపోతుంది, డాషింగ్గా వెళ్ళిపోతుంది. అందులో క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు ఇంకా ఎందుకు భయపడుతుంది? క్యారెక్టర్కి 100% ఎఫర్ట్ ఇచ్చే ఆర్టిస్టు క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు ఇంకా పూర్తిగా ఆడుకుంటారు అన్నమాట. అది దానివల్ల దెబ్బలు తగులుతుంటాయి సహజంగానే. దెబ్బలు తగిలినా సరే ఎంతెంత పెద్ద హిట్స్ ఇచ్చారండి ఆవిడ, మామూలు సామాన్యమైన హిట్స్ కాదు కదా, చాలా ట్రెమండస్ హిట్స్ ఇచ్చారన్నమాట ఆవిడ, ఎవరు ఊహించని హిట్స్ ఇచ్చారు. కానీ మీరు చెప్పినట్టుగా ఏంటంటే డైమెన్షన్స్, మంచి శృంగార దేవతగా కనిపించిన వ్యక్తి, మంచి రొమాంటిక్గా కనిపించిన వ్యక్తి, తర్వాత మంచి పెర్ఫార్మర్గా, మంచి యాక్షన్ ఓరియంటేషన్ ఉన్న హీరోయిన్గా, అది చాలా గొప్ప కష్టమైన విషయం అది. దాన్ని సునాయాసంగా జయించింది. లేడీ అమితాబ్ అని పేరు ఎప్పుడు వచ్చింది ఆమెకు? ఇది కర్తవ్యం సినిమా, కర్తవ్యం సినిమా, కర్తవ్యం సినిమాతో ఆవిడకి లేడీ అమితాబ్ అని చెప్పేసి చెప్పడం, ఆ కర్తవ్యం 100 డేస్ ఫంక్షన్కి ఏమో కిరణ్ బేడి రావడం, ఆ కిరణ్ బేడి కూడా ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయడం, ఇట్లాంటివన్నీ జరిగాయి అన్నమాట. చాలా మంచి విజయాలు చవి చూసినటువంటి హీరోయిన్ విజయశాంతి. మీరు విజయశాంతి గారితో అంటే ఎన్ని సినిమాలకు వర్క్ చేస్తారు, అది ఏ పార్ట్ అయినా సరే? సినిమా కాకుండా ఆవిడ ఆత్మకథ రాసిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్నామాట. విజయశాంతి గారి భర్త గారు ఎన్టీ రామారావుకి బంధువు అవుతారు. నేను ఎన్ఐటి ఫ్యామిలీలో పనిచేయడం వల్ల మొట్టమొదటి ప్రేమ ఆయనకి అది.
అన్నగారి దగ్గర పనిచేశారు కదా, చెన్నై దగ్గర పనిచేశారు కదా అని అంటే ప్రేమతో నన్ను చాలా గౌరవంగాను ప్రేమగా చూసుకునేవారు అన్నమాట, ఆత్మీయంగాను. ఎప్పుడు హైదరాబాద్ షూటింగ్కి వచ్చినా నాకు కబుర్లు చేయడం, నేను వెళ్ళడం అలామాట. తర్వాత బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. నేను కూడా వారంటే నాకు అపారమైన గౌరవం ఉందన్నమాట, నాకు చాలా గౌరవంగా. నేను ఆవిడ ఆత్మకథ రాసినప్పుడు చాలా గౌరవించారు నన్ను, అది ఇప్పటికీ ఉంది మాట. వెళ్ళినట్టయితే మామూలుగా ఒక జర్నలిస్ట్లా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసి మన తాలూకు యోగక్షేమాలు కోరుకునే వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు స్టిల్ వీఆర్ జస్ట్ మేము ఇంకా అంత ఆత్మీయంగానే ఉండేవారు అన్నమాట. భావన నాకు ఒక సిస్టర్ అనే భావన నాకు ఉండేది ఉంది. వాళ్ళు అలాగే చూసుకునేవారు. శ్రీనివాస ప్రసాద్లో కొంచెం గొప్ప గుణాలు ఏంటంటే ఆయన ఆతిరేయ గారి తాలూకు సాహిత్యాన్ని బాగా ఇష్టపడతారు. నేను ఆతిరేయ గారి సాహిత్యాన్ని ఇష్టపడతాను. ఆయన ఎంత ఈ భాషని ప్రేమిస్తారంటే, విజయశాంతి నా కథ రాస్తుండగా వారం వారం ఒక పోటీ పెట్టారు. ఒక మంచి మాట ఎంపిక చేసుకున్న వాళ్ళకి ఆ రోజుల్లో 116 రూపాయలు బహుమతి ఇచ్చారన్నమాట. అంటే ఒక మంచి మాట కోసం ఆయన పరితపించేటువంటి గుణం మన బయటపడుతుంది. ఆ సీరియల్లో వారం వారం ఒక మంచి మాట, ఆ సీరియల్లో ఏదో ఒక మంచి మాట ఉందో అని ఎంపిక చేసిన వాళ్ళకి వాళ్ళు 116 రూపాయలు ఇచ్చేవారన్నమాట. అంటే ఆయన సాహిత్యపరంగా కానీ సంగీతపరంగా కానీ భావజాలం కానీ ఆయనంతా కొంచెం డిఫరెంట్ భావజాలం. అది మాకు బాగా లైక్ మైండెడ్ అయింది. కనుక మేము గంటల తరబడి కూర్చొని సాహిత్యం గురించో ఒక సినిమాల గురించో ఇంకేదో వర్తమాన రాజకీయాల గురించి ఎలా మాట్లాడుకుంటూ, విజయశాంతి గారి గురించి మాట్లాడాలంటే ఎస్పెషల్లీ తన డాన్స్ల గురించి మాట్లాడుకోవాలి ప్రత్యేకంగా. తెలుగు తెరకు టాలీవుడ్కి బ్రేక్ డాన్స్లు పరిచయం చేసిన చిరంజీవి గారు అయితే హీరోతో సమానంగా ఎక్కడ అంటే ఆ జోష్ని ఎక్కడ ఒక అడుగు వెనక్కి ఈయనకుండా ఆమె డాన్స్లు చేసేవారు చిరంజీవి గారితో. సో దానికోసం ఆమె స్పెషల్గా ఏమైనా తర్ఫీదు పొందారా? ఏం లేదమ్మా, ఆవిడ కెమెరా ముందుకు వెళ్ళినంత వరకే ఆవిడ విజయశాంతి. ఆ తర్వాత పాత్రే, ఎందుకంటే ఇప్పుడు ఐ లవ్ యూ హారిక ఇందువదన ఇది పాట ఉంది చూసారా, అందులో ఆ చిరంజీవి ఆవిడ డాన్స్ చేస్తున్నాడైతే నా అంతా నాకు అది ఆ కొరియోగ్రాఫర్ చెప్పిన డాన్స్ కాదు. ఆయన చేస్తున్నాడు ఇవిడు చేస్తుంది, ఆయన పోటీ పడుతున్నాడు ఇవిడు పోటీ పడుతుంది తప్ప మీకు అది అలా అనిపిస్తుంది అన్నమాట. ఒక ఇద్దరు ప్రేమికులు యథేచ్ఛగా ఓ బీచ్లోనో ఒక ఆరు బయట మంచి ప్రకృతి అందాల మధ్య పోటీ పడుతున్నట్టు ఉంటుంది, కానీ దానికి ఏదో ఈ స్టెప్స్ దీనికి కౌంటింగ్ 1 2 3 4లే ఉండవు అక్కడ. ఇది రెండు పాత్రలు ఎంజాయ్ చేస్తున్నాయి అంతే. యాజ్ ఇఫ్ దర్ ఎంజాయింగ్ దేర్ మ్యాక్సిమమ్, ఒక ఒక హై స్టాండర్డ్స్కి వెళ్ళిపోయి ఒక మ్యాక్సిమం స్టాండర్డ్స్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారు అంతే. మనకి మనం చూసే ప్రేక్షకులు కూడా అంత కన్నుల పండుగలా ఉంటుంది. అంతేగాని ఆవిడ 1 2 3 4 ఇది ఈ స్టెప్ వేయాలి ఇంతవరకే చేయాలి అయ్యేవి లేవు అక్కడ. లిమిట్లెస్ కదా, బౌండ్లెస్ కదా అక్కడ. కనుక ఆవిడకి డ్యాన్స్లో ఆవిడకున్నటువంటి ఆ ఫ్లెక్జిబిలిటీ హెల్ప్ అయింది, ఆవిడ పడే పోటీతత్వం కూడా హెల్ప్ అయింది. ఎప్పుడైతే నీకు పోటీతత్వం ఉందో ఆ పోటీతత్వాన్ని ఇంప్లిమెంటేషన్లో చూపించారో ఆటోమేటిక్గా ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారమ్మా, మీకు ఆ డెడికేషన్ని బట్టి ఎంజాయ్ చేస్తారు. ఆవిడ ఆ నటన పట్ల ఉన్న అంకితభావానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్నమాట. అలా ఎంజాయ్ చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాధ గారు, విజయశాంతి గారు, విజయశాంతి గారు సుహాసిని గారు కంపోజ్ చాలా సినిమాలు చేశారు. ఓకే, సో వీళ్ళు ఎట్లా ఉండేవారు సెట్లో? వీళ్ళు సెట్లో ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు కానీ బట్ సెట్ బయట వీళ్ళు కలిసి ఉండేవారు బాగా. సుహాసిని, రాధ, విజయశాంతి సెట్ బయట కొంచెం నమ్మి ఒకరు తాలూకు ఎక్స్పీరియన్సెస్ ఇంకొకరు చెప్పుకోవడం, ఒకరి ఇంట్లో వాళ్ళు కలిసి ఒక జస్ట్ గెట్ టుగెదర్ లాగా వాళ్ళు కలుసుకోవడం, ఎంజాయ్ చేయడం బాగుండేది. ముగ్గురు సక్సెస్ఫుల్ ట్రాక్ మీద నడుస్తున్నారు. వాళ్ళలో విజయశాంతి ఒక అడుగు ముందే వేసింది, ఎందుకంటే వాళ్ళకి ఆ లేడీ అమితాబ్ బచ్చన్ టైటిల్ లేవులే కదా. ఆవిడ యాక్షన్ ఓరియంటేషన్ లేదు వాళ్ళకి, అంటే ఫక్త్ హీరోయిన్లుగా వాళ్ళు కొనసాగారు. ఈవిడ హీరోయిన్గా కొనసాగింది, హీరోగా కొనసాగింది, మంచి మార్కులతో ఉండేది అన్నమాట. మంచి మార్కులతో ఉండేది, మంచి విపరీతమైన అభిమానులు ఉన్నారు వాళ్ళు విజయశాంతికి. జనరల్గా అంటే ఒక ఇద్దరు హీరోయిన్ల మధ్య ఉంటే పోటీతత్వంతో పాటు ఎక్కడో చిన్న జలస్ కూడా ఉంటుంది. జలస్ ఏమైనా ఉండేదా వీళ్ళ ముగ్గురు మధ్య? వీరి ముగ్గురు మధ్య జలస్ ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పలేదు విజయశాంతి గారు. నేను ఆత్మకథ రాసినప్పుడు ముగ్గురు మంచి స్నేహితులలో అని చెప్పుకున్నారన్నమాట. జలసకి అవకాశం లేదు, అంటే ఇద్దరు ఒక ట్రాక్లో ఉండేవారు కదా. విజయశాంతి కర్తవ్యం చేస్తుంది, రాధ కర్తవ్యం చేయగలదా, లేదా సుహాసిని కర్తవ్యం చేయగలదా, విజయశాంతి ప్రతిఘటన చేస్తుంది, వీళ్ళు చేయగలరా? అంటే పోటీ ఉన్నప్పుడే కదా జలసు ఉంటుంది. నో కాంపిటీషన్ అండ్ నో కంపారిజన్ ఆల్సో. విజయశాంతి ఆల్రౌండర్ అన్నమాట, ఆల్రౌండర్గా మంచి పేరు తెచ్చుకుంది. విజయశాంతి హీరోయిన్గా చేసిన సినిమాలు చాలా సినిమాలు హిట్ అయినాయి.
హీరో లేకుండా వీళ్ళిద్దరూ హీరోయిన్గా చేయలేదు. హీరోయిన్ ఓరియంటేషన్ సినిమాలు చేయలేదు కదా వీళ్ళు. ఇప్పుడు రాజ పక్కన ఎవరో హీరోయిన్ కావాలి, సుహాసిని పక్కన ఎవరో హీరో కావాలి. విజయశాంతి పక్కన హీరోలు లేకుండా చాలా సినిమాలు చేసింది, హిట్ అయింది, అది తేడా ఇద్దరికి. ఇప్పుడు బాలకృష్ణ గారు విజయశాంతి గారు హిట్ పేరు ఎలాగో, చిరంజీవి గారు విజయశాంతి గారు కూడా చాలా సినిమాలు హిట్ పేరుగా వచ్చేసారు, చాలా సినిమాలు చేశారు. సో వాళ్ళ అనుబంధం ఎట్లా ఉండేది, సెట్లు ఎలా ఉండేవారు? సెట్లో వాళ్ళు సెట్లు చిరంజీవి యోగ్యుడు కదా. సెట్లో చిరంజీవి గారు ఏంటంటే తను తన వర్క్ తన క్యారెక్టర్ అది తప్ప మిగతా విషయాల్లో ఆయన ఎక్కువ ఉండేవాడు కాదు. ఈజ్ మోస్ట్ ఫ్లెగ్జిబుల్ ఆర్టిస్ట్, అందుకే ఆ స్థాయికి వెళ్ళాడు. అలాంటి మనస్తత్వం విజయశాంతికి కూడా ఉండేది. తను తన వర్క్ తన క్యారెక్టర్ తప్ప మిగతా విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు కనుక వాళ్ళ మధ్య సహృద్భావం ఉండేదన్నమాట. ఏదో రాజకీయ పరంగా అభిప్రాయ భేదాలు తర్వాత వచ్చాయి కానీ, బట్ వాళ్ళు ఒకరినొకరు బాగా గౌరవించుకుంటారు. ఆ మధ్య చిరంజీవి కూడా తన మనస్సుకి చెప్పాడు అన్నమాట, నాకు నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లో విజయశాంతి మంచి ఫ్లెగ్జిబుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే విజయశాంతి కూడా చిరంజీవి నేను పోటీ పడి నటించే వాళ్ళం, చాలా సరదాగా ఉండేది, చాలా ఆరోగ్యకరమైన పోటీ ఉండేది, ఇలా చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నమాట. వాళ్ళిద్దరూ దే ఆర్ సో హ్యాపీ. డైరెక్టర్స్తో కానివ్వండి, ప్రొడ్యూసర్స్తో విజయశాంతి గారు ఎలా మెలిగేవారు? డైరెక్టర్స్ వాళ్ళు చెప్పింది తూత తప్పకుండా చెప్పా కదా ఇందాక మీకు. ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి ఏదో ఒక విజన్ ఉంటుంది, తెర మీద ఎలా ఇంత పెర్ఫార్మెన్స్ పండించాలని ఉంటుందన్నమాట. ఆయన తాలూకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేది ఒకటి. ఒకవేళ ఆవిడతో తక్కువ అంటే తక్కువ హిట్స్ ఉన్నవాళ్ళు ఒక సెకండరీ స్థాయి డైరెక్టర్స్ పనిచేసినప్పుడు కూడా ఎక్కడ ఆవిడ స్టార్ హీరోయిన్ అని కానీ లేకపోతే ఆ పెద్ద పెర్ఫార్మర్ అని కానీ ఆ దృష్టి లేకుండా డైరెక్టర్కి ఏం కావాలి డైరెక్టర్కి ఏం కావాలని చెప్పేసి ఆయన ఏమనుకున్నప్పుడు కూడా ఒక క్యారెక్టర్ పరంగా 100% అవుట్పుట్ ఇచ్చేది అది మాట. సో అలా ఆ కోఆపరేషన్ ఉండబట్టే చాలామంది కొత్త డైరెక్టర్స్తో చేసింది ఆవిడ, చేసి ఆవిడ విజయవంతమైనటువంటి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. సో ఆ వర్క్ విషయంలోకి వచ్చేసరికి ఆయన సూపర్ హిట్ డైరెక్టరా లేకపోతే ఫ్లాప్ డైరెక్టరా అని ఆవిడ లేదు, ఆవిడ మీద ఆవిడ నమ్మకం పెట్టుకునేది, ఆవిడని చూడడానికి సినిమాలకు వచ్చేవారు జనాలు, అది గొప్ప విషయం. అంటే చిన్న డైరెక్టర్ కదని ఆయన కాల్ షీట్లు నెగ్లెక్ట్ చేయడం లేదా చిన్న డైరెక్టర్ అని చెప్పిన మాట వినకపోవడం అదేమి లేదు. ఎంత చిన్న డైరెక్టర్ అయినప్పటికి కూడా తను అదే గౌరవం అన్నమాట. కేఎస్ నాగేశ్వర ఎవరున్నారు, వైజయంత్ ఐపీఎస్ వచ్చేసారు, వీళ్ళందరితో కూడా బాగుండేవారు అన్నమాట. వైకే నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ వై నాగేశ్వరరావు వీళ్ళందరితో చేసేది కానీ తను చాలా ఆత్మీయంగా చేసేది అన్నమాట. అంటే ఈరోజు డైరెక్టర్ అంటే ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కదా, అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పటి నుంచి చూస్తుంది ఆవిడ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా మసులుతున్నాడు ఎంత నీట్గా వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి. వాళ్ళు డైరెక్టర్స్ అవుతారు, మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ప్రేమగా ఉంటారు కదా అందరితోనని, అదే ప్రేమను చూపించేది అన్నమాట, ఎక్కడ తేడా ఉండేది కాదు. సెట్లో అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని తరగతుల మనుషులు ఉంటుంటారు. సో తను ఏమన్నా డిఫరెన్స్ చూపించేదా? లేదమ్మా, వాడ డిఫరెన్స్ చూపించేది కాదు. పైగా పేద ఆర్టిస్టులు అంటే ఇష్టపడేది కూడా నాకు తెలిసి. ఓసారి ఏదో సందర్భంలో తెలంగాణ శకుంతల ఏదో అవసరం ఉండి బాగా బాధపడుతుంది, ఏమైంది అని అడిగింది అన్నమాట. లేదు ఇలాగ ఏదో వైద్యం కోసం దేనికోసం డబ్బు కావాలని చెప్పేసి బాధపడుతుంది ఆవిడ. అప్పటికప్పుడు మేనేజర్ని అడిగి 25,000 రూపీస్ ఇచ్చింది అన్నమాట ఆవిడకి తెలంగాణ శకుంతలకి. ఎందుకంటే ఆ తెలంగాణ యాస అంతా ఓసారి మాట్లాడించుకొని తను చేసేది అన్నమాట. అందుకు ఆవిడకి ఆ తెలంగాణ యాస ఆ యాక్సెంట్ అంత చెప్పినందుకు గాను ఆవిడ ఏదో అవస్థ పడుతుంటే అప్పటికప్పుడు మేనేజర్ దగ్గర 25,000 రూపాయలు తీసుకొని హెల్ప్ చేసింది అన్నమాట. ఇలా హెల్పింగ్ నేచర్ ఉండేది, ఎవరైనా తన కళ్ళ ముందు బాధపడుతుంటే అలా చూసేది కాదు, వెంటనే ఇమీడియట్గా స్పాట్లో డబ్బు ఇచ్చేది అన్నమాట. ఆ గుణం ఉంది ఆవిడకి. జనరల్గా ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు, ఒక హిట్ వచ్చిందంటే అందరూ నెత్తి మీద పట్టుకొని చూస్తూ ఉంటారు, అదే ఒక ఫ్లాప్ వచ్చిందంటే కనీసం ఆమె వైపు కానీ వాళ్ళ వైపు కానీ చూడనే చూడరు అంటూ ఉంటారు. సో మరి తను మూవీస్లోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఎటువంటి కష్టాలను ఫేస్ చేసింది? ఇండస్ట్రీలో కష్టాలు ఫేస్ చేయడం అంటే మొదట్లో చిన్న సినిమాలు చేయడం లేకపోతే ఏదో ఒక ఉండేది కానీ ఒకసారి స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆవిడ వెనక్కి తిరిగి చూడలేదమ్మా. కానీ ఆవిడ నాకు తెలిసిన కష్టాలు ఏంటంటే ఒక సొంత నిర్మాణ సంస్థలో నిప్పురావు అనే సినిమా చేయడం ఒకటి, అది ఆర్థికంగా చాలా నష్టపోయింది. అలాగే దాసర్ గారితో వసే రాములమ్మ తర్వాత ఏమో అడవ చొక్క అనే సినిమా తీశారు, అది కూడా బాగా నష్టపోయారు అన్నమాట. ఆవిడ సొంత ప్రొడక్షన్ కలిసి రాలేదు, అలాగా బాధపడింది. తర్వాత టి కృష్ణ తాలూకు దేవాలయం సినిమాలో యాక్ట్ చేస్తాను గాను వాళ్ళ నాన్నగారు చనిపోయినారు. వాళ్ళ నాన్నగారు అంటే విపరీతమైనటువంటి ప్రేమ అన్నమాట,
అది దేవాలయం సినిమాలో నాన్నగారు చనిపోయినట్టుగా ముందు చెప్పలేదు. షూటింగ్లోకి వెళ్ళి తీసుకొచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారన్నమాట. అదొకటి చాలా అది తలుచుకుంటూ చాలా కుమ్ములు కుమ్ములు ఏడుస్తుందన్నమాట. వాళ్ళ నాన్నగారు అంటే అంత అటాచ్మెంట్ ఆవిడకి చనిపోయారు. ఇట్లాంటి బాధలు తప్ప ఆవిడకి సినిమాలు లేక బాధ అనే రోజులు లేవు. సినిమాలు ఎప్పుడు పుష్కలంగా ఉన్నాయి. ఆవిడకి బాగా బాధపడిన సందర్భం అని అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు తర్వాత ఏమో ఈ ఇది మన ఈ మన ఏంటి నిప్పురవ్వ అడవు చుక్క నిర్మాణ సమయాలు ఏంటంటే ఈ సినిమా నిర్మాణం ఈ తలకాయ నిప్పులన్నీ ఆవిడకి పడేవి కావు కనుక అట్లాంటి సందర్భంలో ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండేది. బాధపడ్డారు. ఇప్పుడు హీరోయిన్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు కదా ఆవిడ. అప్పుడు సాటి హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు, బాధ ఎందుకు ఉంటుంది, గర్వం ఉంటుంది. జనరల్గా స్టార్ హీరోయిన్స్ కానివ్వండి, హీరోయిన్స్కి తెర మీద జీవితం వేరు, తెర వెనుక జీవితం వేరు. విజయశాంతి గారు ఎట్లా ఉండేవారు? రియల్ లైఫ్లో పాత్ర కనిపిస్తుంది, రియల్ లైఫ్లో ఆవిడ క్యారెక్టర్ కనిపిస్తుంది అన్నమాట. ఆవిడ క్యారెక్టర్ ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి, ఇంట్లో అంటే ఉన్నదాంతో మామూలుగా లగ్జరీస్కి వెళ్లకుండా చక్కగా ఉన్నదాంతో కుటుంబ పక్షంగా హ్యాపీగా ఉండాలి. లేనిపోని తలకాయ నొప్పులు, లేనిపోని వాటి జోలికి వెళ్ళకూడదు అని ఇప్పుడు హ్యాపీగా గడిపే మనస్తత్వం అన్నమాట. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి రాజకీయాలకి ఎలా వచ్చిందో అది చాలా ఆశ్చర్యకరం. అది మొదట్లో నేను ఆత్మకథ రాస్తున్న సందర్భంలో చాలా ప్లెజెంట్గా ఒక నవ్వులు నవ్వలా ఇంట్లో సాగిపోయేది అన్నమాట. మేము సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు కూర్చునేవారు, 3 గంటల వరకు మాట్లాడుతుండేవారు. ఆ 3 గంటల్లో కూడా ఇలాగే ఆ నవ్వుకే ప్రాధాన్యతనిస్తూ ఆనందానికే ప్రాధాన్యతనిస్తూ ఆ శ్రీనివాస్ ప్రసాద్ గారు, నేను, విజయశాంతమ్మ కూర్చొని చక్కని టైం స్పెండ్ చేశామన్నమాట. అలాంటి వ్యక్తి షడన్గా రాజకీయాల్లోకి ఆవిడ డైవర్ట్ అవడం ఉన్నది ఆశ్చర్యకరమే. ప్రొడ్యూసర్గా కూడా అంటే ఇంత స్టార్డమ్ ఉన్న హీరోయిన్ ఎందుకు ప్రొడక్షన్ వైపు కూడా వెళ్ళారు? ఒక ప్రొడ్యూసర్గా కొత్త జర్నీ స్టార్ట్ చేశారు, దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అదే ఇండస్ట్రీ అమ్మ. మీరు పచ్చగా ఉన్నట్టు మీతో సినిమా తీయిస్తారు ఎవరైనా సరే. అంటే మనం ఆ సినిమా జోలికి వెళ్ళకూడదు కానీ సినిమా తీయించే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు ఇంత అంటే మీకు ఇంత మార్కెట్ ఉంది కదా అంటారు ఫస్ట్. అంటే మానసికంగా పడగొట్టడం అంటే మీరు స్టార్ హీరోయిన్, మీకు ఇంత మార్కెట్ ఉంది, మీ సినిమాకి ఇంత రేంజ్ ఉంది అంటారు అన్నమాట. ఎంత రేంజ్ ఉంది? ఒక అప్పుడు ఆ రోజుల్లో 1 కోటి 2 కోట్లు రేంజ్ ఉంది. ఎంత ప్రొడక్షన్ అవుద్ది? 25 లక్షలు 30 లక్షలు అనుకోండి. అయితే కూడా ఇప్పుడు ఈ సినిమా ప్రొడక్షన్కి 1 కోటి 2 కోట్లు అవుతుంది, ఎంత బిజినెస్ అవుతుంది? 10 కోట్లు ఇది బిజినెస్ అవుతుందమ్మా అంటారన్నమాట. సో ఇవన్నీ మనకి ఆశని రేకెత్తిస్తాయి. తర్వాత ఏంటి, మనం 2 కోట్లు కదా, మనం వచ్చినప్పుడు ఇండస్ట్రీకి 2 కోట్లు తెచ్చుకోలేదు కదా, 2 కోట్లు ఎక్స్పెరిమెంట్గా చేద్దాం అనిపిస్తుంది. అలా చేయడమే తప్ప తర్వాత ఒక వాళ్ళకి ఇంకొక ఐడియాలజీ ఏమిటంటే మనం సినిమా తీసినట్టయితే మన సంస్థలో 100 మంది బతుకుతారు కదా, 100 మందికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం కదా, అదో తృప్తి వాళ్ళకి. అలా సినిమాల్లోకి అడుగుపెట్టారు కానీ సినిమా చేయాలని కాదు. అలాగే అప్పుడు అప్పట్లో లక్ష్మీ చిత్ర హరిబాబు హరికృష్ణ ఉండేవాడు అన్నమాట. ఆయన కూడా ఈ దేవాలయం సినిమాలో వాళ్ళ నాన్న ఆ సినిమా జరుగుతుండగా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు దగ్గర ఉండడం వల్ల అలాంటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే డిస్ట్రిబ్యూషన్లోను ఫైనాన్స్లోను హెల్ప్ చేయడం ఇలా చాలా చేతులు కాల్చుకున్నారు వాళ్ళు. ఓ డిస్ట్రిబ్యూషన్ కదా పాపం, ఆయన 10 సినిమాలకి లైఫ్ ఇస్తున్నాడు, ఆయనకి మనం ఏదో కొంచెం చేయవచ్చుగా ఉంటే బాగుంటుంది అని సహాయం చేయాలి. ఏ మేరకు ఆమె చేతులు కాల్చుకుంటూ ఉంటారు? ఏ మేరకు అంటే బాగా వాళ్ళు తీసిన సినిమాలు బాగా కాదు, అసలు ఒక మినిమమ్ కూడా కలెక్ట్ చేయకుండా పోయినాయి అన్నమాట. నిపురావు మీరు అన్నట్టుగా అంత స్టార్డమ్ ఉన్న హీరోయిన్ ఓన్ ప్రొడక్షన్లో ఒక సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసర్గా ఎందుకు మినిమం కూడా అండ్ మినిమం గ్యారంటీ చిత్రం కూడా ఎందుకు కాలేకపోయింది? అదే మరి అదే సినిమా ఇండస్ట్రీ అంటే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే బాగా ఇప్పుడు శోన్ బాబు ఎందుకు సినిమా నిర్మాణం అని చేయలేదంటే కారణం అదే. మనం కళాకారులు వ్యాపారానికి పనిచేయరు, అది అంటే ఆయన కొన్ని బండ గుర్తులు ఉన్నాయి, బండ సామెతలు ఉన్నాయి అన్నమాట. కళాకారులు వ్యాపారానికి పనిచేయరు, నా ప్రాణం పోయినా సరే సినిమాల్లో నేను సినిమా నిర్మాణం చేయను. అంటే కొంతమందికి అచ్చొస్తుంది, కొంతమందికి అచ్చు రాదు అంటారు కదా సెంటిమెంట్. అంటే బిజినెస్ మైండ్ కూడా కావాలి కదమ్మా. వీళ్ళు బిజినెస్ మైండ్ కాదు, వీళ్ళు మనస్తత్వాలు ఎలాంటివి అంటే 3 కోట్ల రూపాయలు సినిమాలో నిర్మాణంలో పెట్టారంటే ఆ పెట్టిన రోజునే పోయి అనుకుంటారు వీళ్ళు. అలా లేకపోతే బతకలేరు, అది కూడా కరెక్టే. 3 కోట్లు పెట్టాం అనుకోండి, ఇది పోయింది అనుకుంటారన్నమాట. ఆ పోయింది పోయింది పోతుంది అంతే. అంటే వ్యాపారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, వ్యాపారానికి తీసుకోవాల్సినటువంటి అంటే ఆ వ్యాపార మెలకువలు కానీ వీరికి
ఈ యాక్టింగ్ మీద ఉన్నంత శ్రద్ధ వాళ్ళకు ఉండవు. అంటే ఒక కథని చాలా తెలివిగా వింటూ చాలా తెలివైన నిర్ణయాలు తీసుకున్న ఒక హీరోయిన్ సినిమాలు తీసేసరికి, తన ఓన్ ప్రొడక్షన్లో సినిమా తీసేసరికి అంత తెలివైన డెసిషన్ తీసుకోలేకపోయారు అనుకోవచ్చా? మరి కథ అన్నది, హీరోయిన్ పాత్ర అన్నది వ్యక్తిగతమైందమ్మా. అక్కడ కథ చెప్పే డైరెక్టర్ను, హీరోయిన్, వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అంటే చెప్పింది చెప్పినట్టు చేయగలడా లేడా అనేది ఒక ఆలోచన. తర్వాత ఆ పాత్రకి నేను ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను రెండవది మాట. చెప్పింది చెప్పినట్టు చేసి చేయగలిగినట్టయితే ఇంకా రెండో సమస్య రాదు. ఈ నిర్మాణం అలా కాదు కదా, డైరెక్టర్ని సరైన డైరెక్టర్ని ఎంపిక చేసుకోవాలి, కెమెరామెన్ను, మొత్తం 24 క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళందరినీ కరెక్ట్గా ఎంపిక చేసుకోవడమే కాదు, వాళ్ళు సరిగ్గా పనిచేయాలి. ఆ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునే వాళ్ళు కూడా దులాయిగా లేకుండా పొదుపుగా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవాలి. ఎంత అయిపోయిన తర్వాత కూడా అవుట్పుట్ బాగా రావాలి. అవుట్పుట్ బాగా వస్తే రిలీజ్ టైంకేమో బిజినెస్ అవ్వాలి. బిజినెస్ అవ్వకపోతే వాళ్ళు ఓన్గా రిలీజ్ చేసుకోవాలి. దాని మీద సినిమాలు కాంపిటీషన్ వచ్చినట్టు దాన్ని మనం తట్టుకోవాలి. ఎన్ని అంటే అంచెలంచెలుగా అన్ని సినిమా రిలీజ్ అయ్యి థియేటర్ వరకు ప్రాబ్లమే ఈ రోజున. వీటన్నిటి మీద కూడా ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ఫుల్గా బయటకు వస్తున్నారు, ఆర్ ఈవెన్ సేఫ్టీగా బయటకు వస్తున్నారు. సో సినిమాలు యాక్ట్ చేయడం వేరు, సినిమాలు తీయడం వేరు. నిర్మాణం చాలా కష్టం, నిర్మాణం చాలా కష్టం. అది నిర్మాణంలో వాళ్ళు సక్సెస్ అయినట్టయితే ఒక 100 కుటుంబాలు హ్యాపీగా బతికేస్తాయి. ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఒక్కనే మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళు ఉనికిని కోల్పోతారన్నమాట. సినిమా ఫీల్డ్లో ఫెయిల్ అయినట్టయితే ఇంకెవరు చూస్తారు చెప్పండి? ఎవరు చూడరు. మహామహుల్ని చూడడం మానేసారు వీళ్ళే మాత్రం. కనుక అది ఆ ఫెయిల్యూర్లు సక్సెస్లు అని ఉంటాయి. కానీ కొంతమందికి ఆ సినిమా నిర్మాణం పట్ల ఏమైనా కొంచెం చిత్తశుద్ధి, తర్వాత ఏమో కొంచెం జాగ్రత్తగా గమనించడం, తర్వాత లౌక్యం ఇవన్నీ ఉన్నట్టయితే వాళ్ళు వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరు సినిమాలు తీస్తుంటారో వాళ్ళే సినిమాలు తీస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరు రావడం లేదు. విజయశాంతి గారి సినిమాలు అని అంటే ఒసే రాములమ్మ సినిమా గురించి మాట్లాడుకోవాల్సిందే, ఆ మూవీ గురించి చెప్పండి. అది విజయశాంతి గారి సినిమా ఒసే రాములమ్మ అంటే చెప్పేది ఏముందమ్మా, అది ఒక అనుభూతం నా భవిష్యత్. ఆ తర్వాత విజయశాంతి గారు రాములమ్మ అన్నంత ఇదిగా వెళ్ళిపోయింది, ఆవిడ పేరు రాములమ్మగా మారిపోయింది కదా. ఇప్పుడు విజయశాంతి అని ఎవరు సంబోధించరు, రాములమ్మ రాములక్క అంటారు కదా. మరి ఆ స్థాయి పేరు రావడం అంటే చిన్న విషయం కాదు. ఆ సినిమా మరి మా గురుగారు దాస నారాయణరావు గారు ఆలోచన రావడమే గొప్ప. ఒక లేడీ, ఒక ఆర్టిస్టు ఆ రేంజ్లో పెర్ఫార్మెన్స్ చేయడం మాత్రం జరగదు. ఆ పాత్రలో లీనమైపోయింది, పరకాయ ప్రవేశం చేసింది, చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది అక్కడ. అది విజయశాంతికి మాత్రం ఒక రోల్ మోడల్ చిత్రంగా, ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అందులో విజయశాంతి సొంతంగా డైలాగులు చెప్పడం, డబ్బింగ్ లేకుండా ఆ కేకలు, అరుపులు, ఆ ఫైటింగ్లు, ఆ దెబ్బలు, చాలా దెబ్బలు తిన్నది, చాలా అసలు కష్టపడి చేసింది ఆ సినిమా. అందుకనే మరి ఆవిడ చరిత్రలో ఒసే రాములమ్మ నిలబడిపోయింది. ఒక కర్తవ్యం అంటే అవన్నీ మంచి సినిమాలు, ప్రతిఘటన, నేటి భారతం అంటే చాలా సినిమాలు నిలబడినప్పుడు కూడా ఈ ఒసే రాములమ్మ మాత్రం జనంలోకి బాగా వెళ్ళిపోయింది. అంటే చాలామందికి ఉన్న డౌట్, ఒక గ్లామర్ హీరోయిన్గా ఉన్న విజయశాంతి గారి చేత ఫైట్లు చేపించవచ్చు, లేకపోతే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీస్ లాగా హీరోని డామినేట్ చేస్తూ ఉండే క్యారెక్టర్ చేయించవచ్చు అని ఎట్లా చూశారు? అంటే ఏ కోణంలో విజయశాంతి గారు అలా కనిపించారు అనుకోవచ్చు డైరెక్టర్స్కి? ఆమె హై పొటెన్షియాలిటీ ఉంది. ఇప్పుడు మీరు ఒక వెహికల్ తీసుకుందామా, కొన్నిటికి 65 km ఏదో ఉంటుంది, కొన్నిటికి 150 ఏదో ఉంది. ఒక కారులో, అంబాజా కారులో ఒక 70 km స్పీడ్తో వెళ్ళొచ్చు. అలాగే అది ఒక రోవర్ కార్ ఉందనుకో, అది 100, 140 ఇలా స్టార్ట్ అయితే 1 to 140 అయిపోతుంది అన్నమాట. ఇలాగే ఇప్పుడు బైకులు కూడా, ఇప్పుడు 35 lakh బైకులు ఉన్నాయంటే ఇలా స్టార్ట్ అయితే 150, 200 ఆ రేంజ్లో వెళ్ళిపోతాయి అన్నమాట. సో అట్లాంటి ఇంజిను, అట్లాంటి కెపాసిటీ ఉన్నటువంటి హీరోయిన్ ఆవిడ. ఆవిడలో పొటెన్షియాలిటీ ఉంది, ఆవిడని మనం ఎంతైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఆ లోపల కెపాసిటీ ఉంది కానీ కన్జ్యూమ్ చేసుకోవచ్చు, ఎంత తోడుకుంటే అంత వస్తుంది ఆవిడలో. మిగతా వాళ్ళకి ఎంత పిన్నా రాదు, ఆవిడ అలా కాదు. జస్ట్ ఇలా టచ్ చేస్తే ఆవిడ అందుకుంటుంది అన్నమాట. ఆర్టిస్ట్గా చాలా గొప్ప ఆర్టిస్ట్, హై వోల్టేజ్ ఉన్న హీరోయిన్ అనుకోవచ్చు. కనుక ఆవిడ దాసర్ గారే క్రియేటివ్లో పరాకాష్ట. ఆయన ఎంతవరకు సీన్ని కన్సీవ్ చేయాలో ఆయన సీను చెబుతుండగా డెవలప్ చేసేస్తుంటారు. ముందు సీన్ రాసుకున్నప్పుడు కూడా చెబుతుండగా ఇంకేవో గొప్ప ఆలోచనలు వస్తాయి, ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్రూవైజ్ చేస్తారు. సో ఆ పెర్ఫార్మెన్స్లో, ఆ పెర్ఫార్మెన్స్ రాబెట్టుకోవడంలో దాసర్ నారాయణరావు గారికి ఆయనే సాటి.
అంత మరి ఏమిటో ఆయన బికాజ్ ఈజ్ ఫ్రమ్ ది థియేటర్స్ ఆ రంగస్థలం నుంచి వచ్చినందువల్ల ఏమో తెలియదు కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఆర్టిస్ట్ కూడా ఊహించడు ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ని అబ్స్ట్రాక్ట్ చేస్తాడు ఆయన కనుక మీకు అవన్నీ కలిసి వచ్చినాయి విజయశాంతి పెర్ఫార్మెన్సు గురువుగారి తాలూకు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ సీన్ బాగా చేస్తున్నారనుకోండి నెక్స్ట్ సీన్ ఇంకా మారిపోతుంది ఆ సీన్ బాగా చేస్తే ఇంకా మారిపోతుంది అన్నమాట అంటే ఏమిటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి సిన్సియర్గా మ్యాక్సిమం ఎఫర్ట్ వాడేస్తారు ఇక అలాగ కూడా అందులో అంతర్లీనం అయిపోయి రావణమ్మ క్యారెక్టర్లో పూర్తిగా మెర్జ్ అయిపోయి చేసిన సినిమా అది వసే రావణమ్మ అది జనాన్ని బాగా దగ్గర అయింది ఒక సామాజిక అంశం దాంట్లో ఉంది కనుక ఓ విప్లవభావజాలం ఉన్నటువంటి ఒక నారీ మనకి ఆవిడ రాణించింది కనుక జనాలు కూడా సొంతంగా చూసుకున్నారన్నమాట విజయశాంతి మా అక్క మా రాములక్క అని చూసుకోవడానికి కారణం అది వాళ్ళ దగ్గర అయింది ప్రజలకు కనెక్ట్ అయింది జనరల్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకలా ఉండేవారు స్టార్డమ్ వచ్చిన తర్వాత చేంజెస్ కనిపించాయి ఇలా చెప్తూ ఉంటారు సో విజయశాంతి గారిలో అటువంటి చేంజెస్ ఏమైనా చూసారా మీరు లేదమ్మా విజయశాంతి గారిలో చేంజెస్ ఏమి చేంజెస్ ఉంటే బాగుండేదేమో మరి ఆవిడలో చేంజెస్ లేవు ఆవిడ ఏంటంటే ఎప్పుడు ఆ రోజు విజయశాంతి ఎలాగుందో ఈ రోజు కూడా విజయశాంతి ఎలాగుంది తర్వాత ఏంటంటే ఆవిడలో ఉన్నది ఉన్నది మాట్లాడేస్తుంది అన్నమాట అవతల వాళ్ళు బాధపడతారని తెలిసినప్పటికి కూడా మరి మనసులో ఏమించుకోలేదు ఆయన ఎలా చేశావు కదా అనేస్తుంది అన్నమాట అంతే తర్వాత ఏంటంటే మరి ఆ గుణం అప్పుడు అంతే మొదట్లో అంతే కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఆవిడ స్టేచర్ పెరిగింది స్టేచర్ పెరిగినట్టయితే కొంతమంది ఏమనుకుంటుంటే మన స్థాయి పెరిగింది కదా చిన్నవాళ్ళతో మనకేంటి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఏముంది చిన్న టెక్నీషియన్స్ మనకేంటి ఓ చిన్నవాళ్ళు చిన్న లెవెల్ వాళ్ళతో మనకేమిటి అనుకుంటారు ఆవిడ అలా కాదు ఆవిడ మనిషి ప్రధానం కానీ లెవెల్ చిన్నదా పెద్ద అనేది ప్రధానం కాదు కనుక ఆవిడ మనసును మార్చుకోలేదు ఆవిడ అలాగే ఉంది దానివల్ల నష్టాలు కలిగాయి దానివల్ల లాభాలు కలిగాయి అది వేరే విషయం అనుకోండి జనరల్గా ఆ స్థాయి మనుషులు కొంచెం రిజర్వ్డ్గా డిప్లొమాటిక్గా ఉండడం అవసరం ఆవిడ డిప్లొమసీ తెలియదు నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి సో ఎటువంటి నష్టాలు చూసారామే ఎటువంటి లాభాలు చూశారు ఇప్పుడు ఆవిడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల నిజాలు నిక్కచ్చిగా మాట్లాడడం వల్ల కొంతమంది ఇప్పుడు ప్రేక్షకులే కాదు ఆత్మీయులు కూడా దూరం అవుతారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వాళ్ళు మనసులో తిట్టుకుంటే వాళ్ళు వినిపించదు కానీ మొహమే తిట్టినట్టయితే చూసారా ఆవిడ రేంజ్ మార్పు బట్టి ఇలా తిట్టారు అని చెప్పేసి దూరం అవుతారు ఆటోమేటిక్గా కొంతమంది ఏమిటంటే ఉన్నది చూసావా మా అమ్మ మా నాన్న చెప్పకపోయినా సరే ఒక ఆత్మీయురాలుగా నాకు చెప్తుంది కదా నా యోగక్షేమాలు కోరుకుంటుంది కదా అలా దగ్గర అయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఓ ఏదైనా మంచి పని చేశారనుకోండి పొగుడుతుందన్నమాట నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని సరే కనుక ఆత్మస్థైర్యం అలా దగ్గరైన వాళ్ళు ఉన్నారు దూరమైన వాళ్ళు ఉన్నారన్నమాట ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అనేది ఆవిడ తాలూకు నైజం ఆ నైజం పడక కొంతమంది దూరం అవుతారు అదే ప్రాబ్లము రాజకీయాల్లో కూడా వచ్చింది ఆవిడకి ఎందుకంటే రాజకీయాలకి ఆవిడ సూటు కాదు యాక్చువల్గా చెప్పాలంటే నన్ను విజయశాంత్ గారు ఏమనుకున్నా పర్వాలేదు కానీ రాజకీయాలు అంటే కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు ప్రణాళికలు ఎన్ని ఉంటాయి ఆవిడకి అవన్నీ లేదు చెప్తున్నాను కదా ఎన్టీఆర్ తాలూకు ఎమోషన్స్ చాలా వరకు ట్యాలీ అయ్యాయి అన్నమాట ఇద్దరిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిని కదా మనసులో ఏమైతే అనుకుంటారో అది బయట పెట్టేస్తారు రాజకీయాలు ఎలా కుదురుతుంది అది అంటే రాజకీయాల గురించి మనం డిస్కస్ చేద్దాం ఒక హీరోయిన్లు కొంతమంది హీరోయిన్స్ ఫ్యామిలీ వాళ్ళ మీదే డిపెండ్ అయిన సిచ్యువేషన్స్ మనం చూస్తాం విజయశాంతి గారి మీద కూడా అట్లానే ఫ్యామిలీ అనేది డిపెండ్ అయిందా తను ఎంతమందిని మొత్తం ఫ్యామిలీ అంతా పోషణ భారం విజయశాంతి గారి మీద ఏమైనా పడిందా లేదమ్మా విజయశాంతి ఫాదరు మదరు పోయిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఆ బ్రదర్కి ఏదో కొంత ఏదో ఒక సఫిషియెంట్ మనీ ఇచ్చి ఏదో వ్యాపారం చేసుకోమని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు విజయశాంతి విజయశాంతి భర్త ఆ ఇంట్లో పనిచేసే సిబ్బంది తప్ప ఏముంది వాళ్ళే ఫ్యామిలీగా ఉంటారన్నమాట ఆవిడ పెద్ద బర్డెన్ లేవు ఆవిడ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయన్నమాట ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి కానీ ఆ ఎమోషన్స్ వల్ల కొన్ని ప్రాపర్టీస్ పోయినాయి విజయశాంతి గారు అభిమానులతో ఎలా ఉండేవారు విజయశాంతి గారి అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి ఎందుకంటే నేను చెప్తుంది 96-95 ఆ ప్రాంతంలో ఆంధ్రప్రభలో పనిచేస్తుండేవాడిని విజయశాంతి గారు ఆత్మకథ రాస్తుండేవాడిని ఆ రోజుల్లో 5,000 మంది ఉండేవారు ఆ రోజుల్లో విజయశాంతి గారికి 5,000 మంది ఉండేవారు అన్నమాట అప్పుడు సౌత్ ఇండియాలో శివాజీ గణేష్ గారికి 5,000 మంది 5,000 మంది అసోసియేషన్స్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ శివాజీ గణేష్ గారికి ఆ రోజుల్లో 3,000 మంది ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటే శివాజీ గణేష్ గారికంటే 2,000 ఫ్యాన్స్ అసోసియేషన్ ఎక్కువ అలాగే వారం వారం కూడా ఫ్యాన్స్కి బుక్స్ పంపించేది అన్నమాట ఆవిడ ఆత్మకథ పుస్తకాలు ఉన్నాయి కదా పంపించేది అన్నమాట గిఫ్ట్గాను ఇలాగా అభిమానులతో చాలా సన్నిహితంగా మసలుకుంటూ
ఓ విధంగా చెప్పాలంటే మన తల్లి తెలంగాణ పార్టీ అభిమానుల వల్లనే ఆశాజ్యోతి విజయశాంతి యువసేన అన్నమాట. మరి దాని పేరు అభిమానులు అందరితో మింగిలై పెట్టినటువంటి సంస్థ పేరు ఆశాజ్యోతి విజయశాంతి యువసేన. వాళ్ళు ఆ యువసేనలో కూలి చాలా సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా ఒక 3-5 ఇయర్స్ చేశారు వాళ్ళు. దాని తర్వాత తల్లి తెలంగాణ వచ్చింది. దాని తర్వాత మరి తెలంగాణలో కలిసింది అనుకున్నది వేరే విషయం. ముఖ్యంగా అభిమానుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక అభిమానుల్ని బాగా ఆదరించింది. అభిమానులు కూడా విజయశాంతి గారిని అంతే నమ్మారన్నమాట, అంతే సర్వీస్ చేశారు. ఓ లక్ష్యంతో ఒక ఉద్యమంలాగా చేశారు వాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. విజయశాంతి గారికి అభిమానులు ఎంత పిచ్చిగా ఉండేవారంటే, ఎక్కడో రాజమండ్రిలో ఎక్కడో షూటింగ్ అయ్యి వస్తుండగాను ఒక అభిమాని విజయశాంతి గారిని చూశాడు. చూస్తే అప్పుడే విజయశాంతి గారు ట్రైన్ ఎక్కేశారు. ఆ ట్రైన్తో ప్యారలల్గా పరిగెత్తి చేత్తో ఫస్ట్ క్లాస్ ఏసీ కదా, ఆ చేత్తో అద్దాలు పగలగొట్టి ఆ రక్తం ఓడుతున్న చేత్తోని ఆ పరిగెడుతున్న ట్రైన్లో ఉన్న విజయశాంతికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంటే అంత వేర పిచ్చితో ఉండేవారు అన్నమాట అభిమానులు. అభిమానులు విజయశాంతి అంటే ప్రాణం పెట్టేసేటువంటి వేర పిచ్చి అభిమానులు అన్నమాట. అలాగే విజయశాంతి కూడా అభిమానుల్ని ఎలా చూస్తారంటే, ఓ రోజు రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుండగాను ఆ రాజమండ్రి ఐలాండ్స్ ఉంటాయి కదా కొన్ని దీవులు, ఆ దీవుల్లోకి విజయశాంతి మామూలు సాదాసీదా ఒక పేద ఇంటి ఆడపిల్లలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి 3 రోజులు వాళ్ళతో మసలింది అన్నమాట. ఆ ఇంట్లో ఆ అంబల సంగడి తినడం 3 రోజులు అంటే తన కోరిక, తీరని కోరిక అది ఎవరు నాకు మాకు చెప్పింది అప్పుడు. ఆ తీరని కోరిక ఏంటంటే ఆ జనసామాన్యంలో కలిసిపోయి వాళ్ళ ప్రేమలు, వాళ్ళ బాంధవ్యాలు, వాళ్ళ తాలూకు అటాచ్మెంట్స్ అవన్నీ కూడా చవి చూసింది అన్నమాట. అంటే అభిమానులు హీరోయిన్ దగ్గరికి వస్తారు, కానీ హీరోయినే అభిమానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెలియకుండా 3 డేస్ స్పెండ్ చేసి వాళ్ళందరినీ ఆనందింపజేసి వాళ్ళకి ఏదో వచ్చినప్పుడు అది ఆ ఇన్స్పిరేషన్తోనే ముద్దుల కృష్ణయ్య సినిమాలో అది ఆ ఘట్టం అన్నమాట. హీరోయిన్గా వచ్చి హీరోయిన్గా తను ఓ పల్లెటూరు వచ్చి పల్లెటూరులో ఉన్న ఆత్మీయతలు, ప్రేమలు, మానవ సంబంధాలు వీటన్నిటి చదివిచోడం అన్నమాట. అది విజయశాంతి జీవితంలో స్వయంగా ఆవిడ జరిగింది. ఆవిడ కావాలనే ఐలాండ్కి వెళ్ళిపోయి ఆ పేదవాళ్ళతో కలిసి ఆ పేదవాళ్ళు తినే తిండి, ఆ పేదవాళ్ళ పలకరింపులు, ఆ పేదవాళ్ళ ఆత్మీయతలు వాళ్ళలో ఒక మనిషిగా ఉండి వచ్చిందన్నమాట. ఇలా అభిమానులు మాత్రం అభిమానులు ఎవరైనా కొంచెం నష్టపోయినా, అభిమానులు ఎవరైనా కొంచెం కష్టపడుతున్నా వాళ్ళకి ఏదైనా ఇచ్చి వ్యాపారం చేసుకోమని చెప్పడం, ఏదో విధంగా టైంలీ హెల్ప్ చేయడం, అట్లాంటి జాలిగుణం ఉంది ఆవిడకి. అందుకే ఈరోజు విజయశాంతిని ఒక స్టార్లా చూడరు. అక్కనో లేకపోతే ఇంట్లో చెల్లెనో లేకపోతే పిన్ని ఒక అమ్మనో ఇలాగ చూడడానికి కారణం ఏంటంటే ఆవిడ తాలూకు ఆదరణ అటువంటిది అన్నమాట. ప్రాక్టికల్గా ఉండేది ఆదరణ, మాటలతో కాదు చేతల ద్వారా ఉండేది అన్నమాట. అలా విజయశాంతి అభిమానులతో కలిసిపోయింది. విజయశాంతి గారు పర్సనల్ లైఫ్ మాట్లాడుకుంటే తన హస్బెండ్ ఎవరు అంతా చాలా గోప్యంగా ఉంచారు ఆమె, ఎందువల్ల అంటారు? గోప్యంగా ఉంచడం కాదు, కానీ విజయశాంతి గారి హస్బెండ్ అందరికీ తెలుసు అమ్మా, శ్రీనివాస ప్రసాద్ గారు అని తెలుసు. ఆవిడ వ్యవహారాలన్నీ ఆవిడే ఆయనే చూసేవారు. ఆ కాల్ షీట్లు కానీ లేకపోయినట్టు స్క్రిప్ట్ వినడం కానీ అంతా ఆయనే చూసేవారు. అక్కడ ఆయన కూడా చాలా మంచి, ముఖ్యంగా శ్రీనివాస ప్రసాద్ గారి గురించి చూడాలన్నమాట. ఆయన చెప్పాలంటే ఆయనకి చాలా మంచి నాలెడ్జ్ ఉంది, అన్ని విషయాల మీద మంచి అవగాహన ఉంది, సాహిత్యం మీద కూడా మంచి అవగాహన ఉంది, తర్వాత ఏంటంటే రచయితల మీద కూడా మంచి అవగాహన ఉంది, ఎదురు మనుషులను కూడా బాగా జడ్జ్ చేస్తాడు. కానీ కాదంటే మిగతా వాళ్ళకు ఉన్నటువంటి ఆ వ్యూహాలు అవన్నీ తెలియవు ఆయనకి. ఎంతసేపు ప్రశాంతమైన జీవితం గడుపుదాము, హ్యాపీగా జీవితం గడుపుదాము, నవ్వుతూ గడుపుదాము అనే ఆలోచన తప్ప ఏం లేదు. బట్ వాళ్ళిద్దరూ చక్కగా చాలా మంచి సహజీవనం సాగిస్తున్నారు. తర్వాత పూజలు, పునస్కారాలు, మంచి చెడ్డ అంతా చూస్తారు. వాళ్ళు ఏంటంటే పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నమాట. ఎందుకు పబ్లిసిటీ ఎందుకు, జనంలోకి ఎందుకని ఉద్దేశంతో వాళ్ళు అవాయిడ్ చేశారు. అయితే విజయశాంతి గారే చెప్పారు, మాకు పెళ్ళై 25 ఇయర్స్ అయింది, ఇప్పుడు ఏం లేదని. వాళ్ళు వద్దనుకున్నారు, వాళ్ళు అలాగే వద్దనుకుని వాళ్ళు చెప్పలేదు అంతే. అందువల్లనే చాలా తక్కువ మంది తెలుసు అన్నమాట. కానీ విజయశాంతి ఇంటికి వెళ్ళే వాళ్ళకి, విజయశాంతితో అనుబంధం ఉన్న వాళ్ళకి శ్రీనివాస ప్రసాద్ గారు బాగా ఆయనతోనే ఎక్కువ అనుబంధం ఉంది. ఏ సంవత్సరంలో రమారామి పెళ్లి చేసుకుని ఉండొచ్చు వీళ్ళు? ఒక 5 ఏళ్ళకు ముందు మా 5 ఏళ్ళకు ముందు ముందంటే ఆలోచించుకోండి. అప్పటి నుంచి వాళ్ళు సహజీవనం సాగిస్తున్నారు అన్నమాట. ఓకే. అయితే ఒకటి, విజయశాంతిని ఒక చంటి బిడ్డలాగా ఆయన చూసుకుంటారు, చిన్ని అని పిలుస్తారు, నాన్న అని విజయశాంతి గారు పిలుస్తారు. వాళ్ళ ప్రేమకు, వాళ్ళ ఆత్మీయతకు అంతకంటే ఎగ్జాంపుల్ ఏముంది? ఆయనకి విజయశాంతి ఎంత పెద్ద అయినా చిన్నే.
విజయశాంతికి ఏంటంటే వాళ్ళ నాన్నగారి పేరు, ఈ పేరు శ్రీనివాస ప్రసాద్. నాన్నగారి పేరు కూడా శ్రీనివాస ప్రసాద్ కదా. ఇప్పుడు వారి హస్బెండ్ పేరు కూడా శ్రీనివాస ప్రసాదే, అందుకే నాన్నని పిలుస్తారన్నమాట. చాలా అన్యోన్య దాంపత్యం, వాళ్ళు చాలా చక్కగా ఉంటారు వాళ్ళు. సో చూడముచ్చట్టే దాంపత్యం అంటున్నారు. సో పిల్లలు ఏమైనా ఉన్నారా? వాళ్ళకి పిల్లలు లేరమ్మా. పిల్లలు వాళ్ళు వద్దనుకున్నారు, అందుకే ఆ పిల్లల జోలికి వెళ్ళలేదు. జగమంత కుటుంబం నాదనుకుంటే పిల్లలు ఎందుకు? అంత అందరినీ బాగా చాలా ప్రేమగా చూసుకుంటారు అందరినీ వాళ్ళు. తర్వాత ఆస్తుల మీద వాటి మీద పెద్ద వ్యామోహాలు లేవు ఆవిడ ఆవిడకి. ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులు అయినా సరే అవసరమైతే తెగనమ్మేస్తారు అంతే. అవో దీని తాలూకు ఇప్పుడు వాల్యూ 20 లక్షలు 20 కోట్లు కదా, మనం 7 కోట్లకి ఎందుకు అమ్మేయాలనుకోరాడు. 20 కోట్లైనా 40 కోట్లైనా మాట పట్టింపు వచ్చిందంటే ఆ రోజు సాయంత్రంలోకి అయిపోవలసిందే ఆస్తులు. అలా మాట కనుక విజయశాంతి అలాగే. మిగతా వాళ్ళకి విజయశాంతి గారికి తేడా ఏంటంటే, మిగతా వాళ్ళ చేతిలో డబ్బులు తీసి ఖర్చు పెట్టరు, ఈవిడ ఇంకొకరి చేతి ఖర్చు పెట్టించదు. అవి శ్రీనివాస ప్రసాద్ గారి మనస్తత్వం అట్లాంటిది, విజయశాంతి గారి మనస్తత్వం కూడా అట్లాంటిది. మిగతా వారికి వారికి ఉన్న తేడాది, వాళ్ళ డబ్బు ఖర్చు పెడతారు తప్ప, వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటారు తప్ప, వాళ్ళు నష్టపోతారు తప్ప, ఎదురువారు బుర్రమే చేయరు. అది ఉంది. సుహాసిని గారు, లేకపోతే సుమలత గారు, రాధ గారు, మనం చూస్తుంటే ఇండస్ట్రీలో స్టార్డమ్ ఉన్న వ్యక్తుల్ని, డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళని, కొనసాగుతున్న వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు. బట్ తినేందుకు స్టార్డమ్ వైపు మొగ్గు చూపలేదు అనుకోవచ్చు. అంటే ఆ విజయశాంతి గారికి పెద్ద ఆశలు లేవమ్మా. ఆశలుంటే ఆ రోజుల్లో సంపాదించిన ఆశతో కూర్చున్నట్టయితే తను బ్రతికున్నంత కాలం తర్వాత తరం కూడా హ్యాపీగా బతికేది. అంత ఆస్తులు ఉన్నాయి, మద్రాసులో ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆస్తులు ఉన్నాయి, వాటితో హ్యాపీగా బతికేయచ్చు మాట. తర్వాత ఆవిడ తాలూకు పరిచయాల్ని, శ్రీవే బిలాసుల్ని ఎన్కాష్ చేసుకోవాలంటే ఈరోజు కొన్ని 100 కోట్లు ఉండేయన్నమాట. అక్కడ జయలలిత బాగా ప్రేమించిన వ్యక్తి విజయశాంతి, మరి ఆవిడనేమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. అలాగే అద్వానీ లాంటి మహనీయుడు విజయశాంతిని చాలా గొప్పగా అభిమానించేవాడు అన్నమాట, చాలా నమ్మేవాడు. అద్వానీ గారితో ఉన్నటువంటి అటాచ్మెంట్ని ఎన్కాష్ చేసుకుంటే ఈరోజు 800 కోట్లు ఆలోచనలు లేవు వాళ్ళకి. అందువల్ల తను కోరుకుంది ఏంటంటే, తను స్టార్డమ్ని కోరుకుంటే ఆ స్టార్డమ్ ఏదో తనకే ఉంది, డబ్బును కోరుకుంటే ఆ డబ్బు ఏదో తనకే ఉంది. ఇప్పుడు తను ఏం కోరుకోవాలి, తన మనసు నచ్చినట్టు ప్రియుని కోరుకోవాలి అంతే కదా. తనను ప్రాణంగా చూసుకున్నటువంటి ఒక సిన్సియర్ జెన్యున్ ఒక మంచి ఫ్రెండ్ లాంటి హస్బెండ్ కొనుక్కోవాలి. కానీ దానికోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, లేకపోతే ఏదో ఆడికి ఏదో డబ్బు వస్తే ఈవిడ ఎంజాయ్ చేద్దాం, అట్లాంటి ఆలోచన లేవు. విజయశాంతి గారు భర్త కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తేనా? ఎన్టీ రామారావు గారు బంధువు అవుతారు. ఆయన ఎన్టీ రామారావు గారు మంచి బంధువు, అక్క చెల్లెలు కొడుకు ఏదో వరుస వస్తారు. ఎట్లా వాళ్ళ పరిచయం ఏర్పడింది? వాళ్ళ పరిచయాలు ఆయన సినిమా ఇండస్ట్రీలో సినిమా నిర్మాణ వ్యవహారాలు చూడడానికి వస్తుండేవారు. అది బాలకృష్ణ గారితో కలిసి ఉండేవారు. అలా బాలకృష్ణ గారి ద్వారా పరిచయం. తర్వాత ఏంటంటే ఈయన మంచి జోవియర్గా ఉంటారు, సరస సంభాషణ అంటారు చూసారా, మంచి చక్క సరదాగా మాట్లాడతారు, జోవియల్గా మాట్లాడతారు, నవ్విస్తారు. తర్వాత ఏంటంటే ఆలోచనాత్మకంగా మాట్లాడతారు, అన్ని విధాలన్నమాట. వెరీ గుడ్ ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్. అవే విజయశాంతి గారిని ఆకట్టుకునే అనుకోవచ్చు. వీళ్ళందరూ వాళ్ళు స్టార్డమ్ను కోరుకొని పెళ్లి చేసుకున్నారు. విజయశాంతి గారు తనకు మనసు నచ్చిన, మనసు తన మనసు మెచ్చిన ఓ ప్రియుని పెళ్లి చేసుకున్నారు. ఇది ఆవిడకి స్టార్డమ్ అవసరం లేదు, ఆవిడకి ఒక జెన్యున్ లవర్ కావాలి. బయట కూడా ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నట్టు పెద్దగా వెళ్తారమ్మా, అది అంత హైడింగ్ ఏం లేదు. కానీ వాళ్ళు అంటే పబ్లిక్ అవ్వడానికి కొంత కనిపించారు, పబ్లిక్ అవ్వడం కొంతకాలం ఆలోచించారు. కానీ తర్వాత వాళ్ళు వెళ్తారు. అంటే విజయశాంతితో మామూలుగా అనుబంధం ఉన్న ఎవరికైనా తెలుసు విజయశాంతి శ్రీనివాస ప్రసాద్ అని చెప్పి ఆయన డిసిషన్స్ అన్నీ ఆయనే తీసుకుంటారు. అంటే ఇద్దరు కలిసి తీసుకున్నప్పుడు కూడా తను ఓపెన్ అప్ అవుతారు అన్నమాట. అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళలో ఏమైనా లోపాలు ఉన్నా, లేకపోతే ఒక తొందరపాటు ఆలోచనలు ఉన్నా సరే ఆయన దాన్ని సరిచేస్తారన్నమాట. ఇలా కాదు, ఇలా చేద్దాం, మన తొందర అవసరం లేదు, తొందరపడవలసిన అవసరం లేదు, మన డబ్బు కోసం మనం ఈ పార్టీలో లేవు అని ఇలాగా సెపరేట్ చేస్తారు ఆయన. అంటే ఆయన డబ్బుకి ఎక్కువ విలువ ఇచ్చే మనిషి కాదు నాకు. అంటే ఫోకసింగ్ విజయశాంతి గారు కనిపించిన, వెనక నుండి నడిపించేది మాత్రం ఆమె భర్తే శ్రీనివాస ప్రసాద్ గారు. అవునవును. అండ్ విజయశాంతి గారు అంటేనే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ లా ఉంటూ ఉంటారు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి ఆ డేర్ అండ్ డేర్నెస్? అది రక్తంలోంచి వచ్చిందని చెప్పాను కదా మీకు, డేరింగ్ అండ్ డాషింగ్ కానీ. బట్ వాళ్ళ జీవన విధానంలో మాత్రం శ్రీనివాస ప్రసాద్ గారే క్రూషియల్ స్టేజెస్లో నిర్ణయాలు తీసుకుంటారు. ఆవిడలో గొప్పతనం చెప్పా కదా ఎన్టీ రామారావు గారు సిమిలారిటీస్ ఉన్నాయని. ఆవిడకి ఎంత డేరింగు డాషింగు అంత పసితనం ఉంది. ఒక్కోసారి ఆవిడకి ఏమీ తెలియదు అన్నమాట. అలా తెర మీదకి వెళ్తే ఆ డేరింగు డాషింగును,
ఆ స్టార్ట్ కట్టు యాక్షన్ అంటే తప్ప మామూలుగా తను ఒక తల్లితోటి బిడ్డ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట. చాలా అమాయకంగా కొన్ని కొన్ని ఈ మిచ్చి మన ఈ లౌకికమైనటువంటి విషయాల్లో చాలా పసితనంతో ఉంటుంది అన్నమాట. ఈ అనుచరి ఏం చేద్దప్పుడు అని అలా మాట కంగారు పడుతుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కంగారు పడుతుంది, ఏం చేయాలని కంగారు పడుతుంది. బట్ అట్ ది సేమ్ టైం తెగించేసిందంటే పూర్తిగా హార్ట్బీట్ తోడబెట్టి తెలిపోవన్నమాట. అలా ఉంటుంది ఆవిడ. ముందు మామూలుగా చిన్నపిల్లలాగా ఉంటుంది, భద్రకాళిలాగా ఉంటుంది, రెండు డైమెన్షన్స్ ఆవిడలోను. అయితే నాకెందుకు, నా తాలూకు మా యోగక్షేమాలు చూసుకునే వ్యక్తి ఉన్నారు కదా, నేనెందుకు అనవసరంగా బుర్రపాటు చేసుకోవాలి అనేటువంటి మనస్తత్వం అది. ఇప్పుడు విజయశాంతి గారు స్టార్డమ్ చూశారు రైట్, ప్రొడ్యూసర్గా కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు. మరి ఒకసారి ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత పాలిటిక్స్ వైపు తన జర్నీ ఎందుకు వచ్చింది, ఎట్లా ఆ వైపు మలుపు తీసుకున్నారు? అదే విధి రాత అంటే అదే. ఆ పాలిటిక్స్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ గురించి ఎంత ఆనందంగా చెప్పాము. పాలిటిక్స్ అంటే వ్యక్తిగతంగా నాకు అంత బాధ, ఎందుకంటే ఆవిడ ఎక్కువ అభిమానించిన వ్యక్తిగా. ఓ చెప్పా కదా మీకు, ఆశా జ్యోతి విజయశాంతి యువసేన అని బీజం అక్కడ పడింది. అంటే 10 మందికి మనం సేవ చేద్దాం, 10 మందికి మనం ఆలంబనగా ఉందాము అనే ఆలోచన నుంచి వచ్చింది పాలిటిక్స్ అన్నమాట. ఆ విజయశాంతి యువసేన అప్పుడు కూడా వాళ్ళ తాలూకు సొంత ఆస్తులు కరగబెట్టుకొని ఆ యువసేన అంతటి నడిపించారు. తర్వాత తల్లి తెలంగాణ పార్టీ కూడా వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళు డిస్పోజ్ చేస్తే తల్లి తెలంగాణ పార్టీని కూడా నిర్మాణం చేశారు. బాగా ఉంది తెలంగాణలో ఒక మహిళా ఉద్యమ నేత అంటే చిన్న విషయం కాదు కదా. సిది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లేడీ ఇన్ తెలంగాణ హూ ఫాట్ ఫర్ ది ఫ్రీడమ్ ఆఫ్ తెలంగాణ. అలాంటప్పుడు మంచి తల్లి తెలంగాణ పార్టీ బాగా ఉంది, చాలా బాగుంది అన్నమాట. అప్పుడు ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ నేతగా కేసీఆర్ ఉన్నాడు, సహనేతగా నువ్వు ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పేసి ముందు అసలు యాక్చువల్ నరేంద్ర గారు కబురు చేశారు. నరేంద్ర గారు వచ్చారు అప్పుడు, నేను విజయశాంత్ ఆత్మ మీద రాస్తున్నాను, నరేంద్ర గారు వచ్చి మీలాంటి వాళ్ళు ఉండాలమ్మా తెలంగాణలో, అప్పుడు ఇంకెవరు లేరు, కొండ అది ఎవరు కొండ లక్ష్మణ బాబుజీ అని చెప్పేసి ఆయన కొంతకాలం తెలంగాణ గురించి అనుకోవడం జరిగింది. తర్వాత ఆలే నరేంద్ర ఆయన వచ్చి విజయశాంత్ గారిని మీరు నిలబడితే చాలమ్మా మీ వెనక మేము ఉంటామని అలా చాలా రాయభారాలు అప్పుడు అంత గ్లామర్గా ఉండేది ఆవిడ. మీరు నిలబడి ఉండమ్మా చాలు మేము ఉంటామని చెప్పి చెప్పినట్టయితే అప్పుడు ఎందుకు ఆ తల్లి తెలంగాణ పార్టీ తప్ప ఇంకే దేనికి వెళ్ళలేదు, మొగ్గు చూపలేదు. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న తర్వాత మరి అక్కడ ఎట్లాంటి మరి దాన్ని సంప్రదింపులు జరిగాయో ఎట్లాంటి చర్చలు జరిగాయో మాకు తెలియదు. కానీ సరే నేను ఉన్నాను, నేను బక్కవాడిని, నా పెద్ద శక్తి సామర్థ్యాలు ఉన్నట్టు అనిపించవు. ఆయన ఎప్పుడు అలాగంటాడు కదా, నీలా కొంచెం మొండిగా పోట్లాడేటువంటి ఒక మహిళా నేత కావాలి, నువ్వు నేనేముంది నువ్వు ఉంటే నువ్వు ఉద్యమ నాయకురాలుగా ఉంటావు అని చెప్పేసి ఏదో మాటలు చెప్పడం జరిగింది. ఆ మాటల్లో పడిపోయింది ఆవిడ, మాటల్లో పడిపోయి అన్న అన్న అనుకుని ఉండేది అన్న చాటునే పాప ఉంది తను, నెక్స్ట్ 2గా ఉంది. కానీ అప్పుడు డామినేషన్ అంటే ఆయన దానికేముంది ఉద్యమం ఆయన చేస్తే చేయొచ్చు కానీ, బట్ ప్రజల్లోకి వెళ్ళిందని నేను, ప్రజలు నా వెనక ఉన్నారు, ప్రజలు అంటే భరోసా నాకే ఇస్తున్నారు, ప్రజలు నాకు అండగా ఉన్నారని చెప్పేసి ఆ పార్టీలోంచి ముందు ఒకడుగు ముందుకు వేయొచ్చు. అలా చేయలేదు, మాట కట్టుబడి ఉంది. మీరు పిలిచారు కనుక ముందు మీరుంటారు, మీ వెనక నేనుంటాను. ఆ నిజాయితీగా ఉండబట్టి ఆవిడకి నష్టాలు జరిగాయి. అసలు యాక్చువల్గా తెలంగాణలో ఫస్ట్ లేడీ ఆఫ్ తెలంగాణ ఆవిడ. అంత ఫైటింగ్ చేసిన తర్వాత తెలంగాణ వచ్చేటువంటి తెచ్చేటువంటి 2 ఎంపీల్లో 1 ఎంపీగా చరిత్ర ఉంది ఆవిడకి. తెలంగాణ ఎంతమంది ఉన్నా తేలాగిపోయారు, 2 ఉంటుండగాను ఆ 2లో 1 ఎంపీ ఎవరంటే విజయశాంతి. ఆవిడ నిజంగా ఈరోజు తెలంగాణ తాలూకు విజయాన్ని ఎంజాయ్ చేయాలి, షేర్ చేసుకోవాలి, అలాంటి పరిస్థితి లేదు. అది చాలా దయనీయమైన పరిస్థితి అన్నమాట. ఇంత చేసిన తర్వాత ఆవిడకి ఏంటంటే పేరు లేదు, ఊరు లేదు, ఏమీ లేకుండా ఉండి ఈ తెలంగాణ ప్రజలు కూడా మరి అమాయకులు అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు. ఆ ఉద్యమ నేతగా ఉన్నటువంటి విజయశాంతిని ఉద్యమ నేతగా బతికించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ అది జరగలేదు. అది రామారావు గారు సిమిలారిటీస్ ఎక్కడో విజయశాంతి గారిలో కనిపిస్తాయని అంటారు. మన సర్దార్ పాపారాయుడు సినిమా ఇటువంటి సినిమాలు ఇన్స్పైర్ అయ్యాయి రామారావు గారు అనుకోవచ్చు మనం. సో విజయశాంతి గారు కర్తవ్యం, ప్రతిఘటన, రేపటి పౌరులు ఇలాంటి సామాజిక దృక్పథం ఉన్న సినిమాలు తీశారు. సో అవి ఏమైనా తనని రాజకీయాల వైపు అడుగులు వేసేయడానికి నాంది పలికే అనుకోవచ్చా? ఇవన్నీ కలిసి సేవాభావాన్ని ఇచ్చినటువంటి చిత్రాలే. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, అసాంఘిక శక్తుల్ని ఎదిరించేటువంటి నేచర్ని అడాప్ట్ చేసి పెట్టాయి.
కానీ జనంలో దిగిపోయిన తర్వాత ఒకసారి విజయశాంతి యువసేన అని చెప్పేసి సామాజిక కార్యక్రమాల్లో దిగిపోయిన తర్వాత వాళ్ళు ఉండలేరమ్మ వాళ్ళు. ఎందుకంటే ప్రజలతో మమైక్యం అవ్వకపోతే ఉండలేరన్నమాట. ఇది ప్రజా జీవితం అనేది ఎలాంటిదంటే ఒక మత్తు లాంటిది. మామూలు ప్రజల్ని అద్దంలో చూసిన దానికి, సినిమాల్లో చూసిన దానికి, నేరుగా వెళ్ళి ప్రజల్లో మమేకం అయి చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. విజయశాంతి గారు ప్రజల్లో మమేకం అయ్యారన్నమాట. ఆ ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ఆ ప్రజల్లో ఉండడం, ప్రజలతో కలిసిమెలిసి తిరగడం, ఆ ప్రజలతో బాధలు సాధక బాధకాలు వినడం, ఆ కన్నీరు, ఆనందం, ఆ ఉద్వేగాలు అన్నీ కూడా చూశారన్నమాట. కనుక ది కెన్ నాట్ కమ్బ్యాక్. ఒకసారి ప్రజా జీవితంలో మమేకం అయిన తర్వాత, ఆ డీప్గా వెళ్ళిపోయిన తర్వాత మనకి అంతే. ఆ ప్రజా జీవితం, ఆ సేవలో వాళ్ళు అంతరించిపోవడమే తప్ప తాత్కాలికంగా చిన్న రిలాక్సేషన్ ఉంటే ఉండొచ్చు విరక్తితో, కానీ మళ్ళీ ఆ ప్రజా జీవితంలోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ తన రాజకీయ అడుగులు పడిందే బీజేపీలో. బీజేపీని అంతగా ఆకర్షించిన సన్నివేశాలు కానివ్వండి లేకపోతే సందర్భం కానీ ఏదై ఉంటుందంటారు? అంటే బీజేపీని అంతగా ఆకర్షించే అప్పటికి మనకి ఎన్నాళ్ళగానో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ తాలూకు పరిపాలన మీద జనం విసిగిపోయినారు. ఒక కొత్త నీరు కావాలని కోరుకుంటున్నారు. ఒక కొత్త పంథా, కొత్త సిద్ధాంతంతో ఎవరైనా వస్తే బాగుండని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ ఇప్పుడు ఒక 60 ఏళ్ల పాటు వరుసగా పరిపాలిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎంతకాలం ఇందిరాగాంధీని చూస్తాం, ఎంతకాలం వీళ్ళ రాజీవ్ గాంధీని చూస్తాం. ఇంకెవరు రావాలి? వాళ్ళు నోరు లేదు, గట్టి పోరాడలేరు. వీరు గట్టి పోరాడతారు కదా. అందులో ఒకళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉంది, కొంచెం ఉద్రేకంగా మాట్లాడే నైజం బీజేపీలో ఉంది. ఇవన్నీ విజయశాంతి గారిని బాగా ఆకర్షించాయి ఫస్ట్. అప్పుడు ఆ బీజేపీలో కూడా కొంచెం గట్టిగా మాట్లాడే లీడర్స్ కావాలి. అందుకని విజయశాంతిని ఎంపిక చేసుకున్నారు జనమోర్చా అధ్యక్షుల మహిళా అధ్యక్షురాలుగా. విజయశాంతికి అద్వానీ గారు చాలా మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆయన చాలా అభిమానంగా చూసేవారు విజయశాంతిని. చాలామంది చాలా అంటే ఆ ఇంట్లో ఫంక్షన్ జరిగినట్టయితే భారతదేశం నుంచి ఒక 15 మందో 20 మందినో పిలిచినట్టయితే మొత్తం దేశం అంతా కలిసి ఆ 20 మందిలో విజయశాంతి ఒకరు. అంత మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారన్నమాట. బాగా ఉండేది. మరి ఆవిడ సడన్గా రాజకీయంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? అంత ప్రిఫరెన్స్ ఇచ్చిన బీజేపీని ఎందుకు వీడి తల్లి తెలంగాణ పార్టీ పెట్టాల్సి వచ్చింది? అదే మిస్టరీ. అందులో ఈరోజు పార్టీలో ఉన్నట్టయితే ఒక 1, 2, 3 ఏదో ఈ 3 కేడర్లో ఒక కేడర్ లీడర్ అయి ఉండేదన్నమాట. మనకి ఈ స్మృతి ఇరాని ఇలా అందరూ చాలా చిన్న లీడర్స్ కదా లెక్క ఆవిడకి. ఆ విజయశాంతికి బీజేపీలోనూ చాలా 1 నో 2 ఏదో కేడర్ ఆడుకుండేది, కేంద్ర మంత్రిగా ఉండి కొనసాగేది, చాలా బాగుండేది. అది లేకుండా మరి మారడం అనేది దాన్నే విధి దైవ లిఖితం అనుకోవాలన్నమాట. ఆ తల్లి తెలంగాణ పార్టీ పెట్టడం రాజకీయాల్లో ప్రజా జీవితంతో బాగా ముడిపడి ఉండడం, చాలా ధనాన్ని కూడా వెచ్చించడం జరిగింది, చాలా నష్టపోవడం కూడా జరిగింది. తర్వాత కేసీఆర్ని 100% నమ్మడం, తర్వాత ఆవిడ అదృష్టవంతులు ఒక విధంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎవరున్నారంటే ఆ కేసీఆర్తో ఈక్వల్గా ఈవిడే ఉంది కదా. అన్నా చెల్లెలు అనే పేరు తెచ్చుకున్నారు కదా. తెలంగాణ వాణి వినిపించే పార్లమెంట్లో ఉన్న మహిళలో ఏకైక మహిళ విజయశాంతి కదా. ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి. కనుక మరి రాజకీయంగా మరి వాళ్ళు ఎందుకు కాంకర్ చేయలేకపోతున్నారు అనేది నా తాలూకు. తల్లి తెలంగాణ పార్టీని కూడా వదిలి టీఆర్ఎస్లో చేరడం పొలిటికల్గా ఆమె చేసిన తప్పిదం అనుకోవచ్చు? డెఫినెట్గా అనుకోవాలండి. ఎందుకంటే అంటే పాలిటిక్స్లో స్కానింగ్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు రేపు ఎలాగుంటాం, ఎల్లుండి ఎలాగుంటాను కాదు, ఒక 20 ఏళ్ళ తర్వాత ఈయన ఏమవుతాడు అంటే దగ్గర రేపు ఇవాళ బాగున్నారు, రేపు బాగున్నారు, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారు? 10 ఏళ్ల తర్వాత మారే నైజమా, మారని నైజమా? నన్ను ఈరోజు ఎలాగ అభిమానిస్తున్నారు, 10 ఏళ్ల తర్వాత కూడా అభిమానిస్తారా? పార్టీలో నా తాలూకు షేర్ ఏదై ఉంటుంది? ఆయనకి ఒక పక్క కేసీఆర్కి కేటీఆర్ ఉన్నారు, ఒక పక్క ఏమో హరీష్ రావు ఉన్నాడు, ఒక పక్క కవిత ఉంది, ఒక పక్క వాళ్ళ బంధువర్గం ఉంది. వీళ్ళందరినీ కాదని విజయశాంతి ప్రిఫరెన్స్ ఇస్తాడా? ఇలా ఆలోచించుకోవాలి కదా. ఎంతైనా తన స్వార్థం తను మానుకోలేరు కదా. తన కుటుంబం ఇప్పుడు కేటీఆర్ని ఎందుకు పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు? ఖచ్చితంగా ఇచ్చి తేరాలి ఆయనకైతే. అలా కూతురు ఎందుకు పంపించారు? ఇచ్చి తేరాలి. అందుకే హరీష్ రావు. సో తన కుటుంబం తర్వాత మిగతా వాళ్ళందరూ అది ఎనాలిసిస్ చేసుకోవడంలో విజయశాంతి ఫెయిల్ అయిందంట. నేను ఆ ఎన్లైన్ చేసుకోలేకపోయింది ఆవిడ. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది జగమెరిగిన సత్యం. అది ఎంతోమంది పార్టీని విడుతూ ఉంటారు, మళ్ళీ సొంత గుడికి చేరుతున్నామంటూ చేరిపోతూ ఉంటారు. ఫస్ట్ ఆమె పొలిటికల్ అడుగులు పడింది బీజేపీలో, తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు తెలంగాణ అంటూ, మళ్ళీ టీఆర్ఎస్లో చేరారు, తర్వాత మళ్ళీ తన సొంత గుడికి చేరకుండా
ఎప్పుడు బీజేపీకి కాంగ్రెస్ బద్ధశత్రువులుగా ఉంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ లోకి మరి మరలా తన డెసిషన్ తీసుకున్నారు. ఒకసారి కాదనుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఏదో అహంకారం దెబ్బతింటుంది. అది అందరికీ ఉంటుంది, మా అంటే మానవ నైజం. అది ఇక్కడ చేసింది ఏంటంటే విజయశాంతికి డిఫెన్స్ ఆడడం తెలియదు. ఎలాగ డిఫెన్స్ ఇన్ ది సెన్స్, మీతో నలుగురు ప్రయాణం చేస్తున్నప్పుడు నలుగురిని రక్షించడానికి మీరు ప్రయత్నం చేస్తారు, ఆర్ అట్లీస్ట్ మీకు బతకడానికి మీరు బతకడానికి ప్రయత్నం చేయాలి. మీకు అర్థమైందా? మీరు నలుగురితో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఒక లీడర్గా మీతో పాటు ఉన్న ముగ్గురిని బతికించడానికి ప్రయత్నం శాశక్తులు చేస్తారు. ముగ్గురు బతికినా బతకపోయినా మీరు బతకాలి, డిఫెన్స్ చేసుకోవాలన్నమాట. అంటే మీ ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్గా ఉంటూ అందరి గెలుపు కోసం కృషి చేసిన విజయశాంతి గారు తన పర్సనల్గా గెలవడం ప్రయత్నం చేయాలి కదా. తన పర్సనల్గా గెలిచినట్టయితే ఇంకో నలుగురు మేలు చేయగలుగుతారన్నమాట. ఇక్కడ తనను తను కరెక్ట్గా అసెస్ చేసుకోలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. అసెస్ చేసుకుంటే అలా ఉండేది కాదు. అసెస్ చేసుకున్నట్టయితే ఎక్కడ గెలుస్తారో అక్కడే ఒక సీటు ఎంపిక చేసుకోవడం, ముందు తన సీటు పక్కాగా. ఫర్ ఎగ్జాంపుల్ మురళీమోహన్ గారు ఉన్నారు రాజమండ్రిలో ఎంపీ స్థానం కోసం పోటీ చేస్తున్నట్టయితే తెలుసా మీకు, ఒక 2 సంవత్సరాల ముందు వెళ్ళిపోయి రాజమండ్రిలో తిష్ట వేసి కూర్చున్నారు. అంటే తన పార్టీలో గెలవడం పక్కా అన్నప్పుడు కూడా ఆ పార్టీ ఎంపీ సీటు తీసుకోవడం కానీ అక్కడ పబ్లిసిటీ కానీ మొత్తం క్యాన్వసింగ్ కానీ చేసి ఎంపీ అయిన తర్వాత వచ్చారన్నమాట. లేకపోతే అదే రాజమండ్రిలోనే ఉండేవారు, ఇక్కడ మామూలుగా వస్తున్నారన్నమాట. ఇప్పుడు రాజమండ్రిలో మురళీమోహన్ బదులుగా వాళ్ళ కోళ్ళు ఉంటుందన్నమాట. అంటే ఆ సేవా కార్యక్రమాల్లో పనున్నా లేకపోయినా నిమగ్నమై ఉంటున్నారన్నమాట. అట్లాంటి ఏదైనా వేదిక ఏర్పాటు చేసుకుంటే విజయశాంతి గారు బాగుండేది. ముందు తను గెలవాలి, తన ఆదర్శంగా ఉండాలన్నమాట. అంటే ఎక్కడ గెలుస్తున్నాం, ఎక్కడ తన పొటెన్షియాలిటీ ఉంది, ఎక్కడ తన పక్కా గెలుస్తుంది అనే విషయాన్ని ఆవిడ అసెస్ చేసుకొని ఆ దిశగా ప్రయాణం చేస్తే బాగుంటుంది రాజకీయాల్లో ఉన్నంతసేపు. వెండి తెర మీద ఒక వెలుగు వెలిగిన విజయశాంతి గారు రాజకీయాలలో ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఫలితాన్ని మనం చెప్తాయి కదమ్మా, ఫెయిల్ అయ్యాయని మనం చెప్తే అది వెన్నని బాధగా ఉండొచ్చు. కానీ బట్ జనరల్గా మొన్న ఎలక్షన్లో విజయశాంతి గెలిచిందా ఓడిందంటే ఓడిందని అంటాం కదా, గెలిచిందంటే అది తప్పుడు ఆన్సర్ అవుతుంది కదా. అందువల్ల విజయశాంతి గారికి ఏంటంటే అతి నిజాయితీ, అంటే బాగా ఆవిడకు ఉన్నటువంటి అంటే జెన్యున్గా ఆ నిజాయితీ ఆనస్టీ ఆవిడ దెబ్బతీసింది అన్నమాట. అది నిస్వార్థంగా స్టార్ కంపెయినర్ అంటే స్టార్ కంపెయినర్గా పనిచేశారు. కానీ ఆవిడ సీట్ ఏమవుతుంది, ఆవిడ సీటు తగిన బలాన్ని చేకూర్చుకోవడం ఇవన్నీ చేసుకుంటే బాగుండేది. అండ్ ఆ తరం నటీ నటీమణులు మనం చూసినా మనం చూస్తూ ఉన్నాం, బుల్లి తెర మీదో లేకపోతే వెండి తెర మీదే తల్లి పాత్రలో అత్త పాత్రలో వేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. రాధిక గారు సీరియల్స్ చేస్తున్నారు, కొన్ని ప్రోగ్రామ్స్కి హోస్ట్గా వస్తూ ఉన్నారు. మరి మరలా విజయశాంతి గారు ఆ టర్న్ ఎందుకు తీసుకోలేదు అనుకోవాలి? ఇప్పుడు విజయశాంతి గారు తీసుకోవాలంటే ఇప్పుడు చిన్న చిన్న డైవర్షన్స్ తీసుకోలేరు. ఎందుకంటే మామూలుగా ఒక ఇప్పుడు బుల్లి తెర మీద ఏమో హోస్ట్గానో లేకపోతే ఒక యాంకర్గానో ఒక ప్రోగ్రాము అది కాదు. ఇప్పుడు తీసుకోవాలంటే ఏదైనా పెద్దగా కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఇటు లీడర్గానైనా సరే పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఆర్టిస్ట్ కానీ ఇప్పుడు రాణి రుద్రమదేవి ఉంది, ఝాన్సీ లక్ష్మీబాయి అట్లాంటి క్యారెక్టర్లు తీసుకోవాలి. ఇప్పుడు ఓసే రావలం తర్వాత ఆ లేడీ ఓరియంటేషన్ ఉన్నటువంటి చిత్రాలు కొన్ని తన స్వయంగా కథరాయించుకొని చేయవచ్చు. ఎందుకంటే విజయశాంతికి ఈరోజు కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరైనా కొంచెం ఫెరోసియస్గా మాట్లాడితే ఏంటి పెద్ద విజయశాంతిలాగా అంటాం, ఆ పేరు రావడం కష్టం. ఇప్పుడు సూర్య ఎవరైనా గడుసుగా మాట్లాడితే సూర్యకాంతలాగా అంటాం, ఎవరైనా ఎదిరించినట్టు విజయశాంతిలాగా అంటామాట. ఆ పేరు రావడం సర్వసాధారణంగా రాదు, వచ్చింది. ఆవిడ క్యారెక్టర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఏది మళ్ళీ మనకి చేసి తెర మీద రొమాన్స్ లేదా తెర మీద ఏమో శృంగారం ఇవన్నీ అవసరం లేదు. మనకి తెర మీద ఒక నిజాయితీ కావాలి, తెర మీద ఒక ప్రశ్నించే హీరోయిన్ కావాలి, తెర మీద ఏంటంటే ఎదిరించే మనస్తత్వం కావాలి. అట్లాంటి పాత్రలు వేయొచ్చు, అలాంటి పాత్రలు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అట్లాంటి కథలు రావాలి, అట్లాంటి పాత్రలు వేయాలి. ప్రజా జీవితానికి దీనికి భిన్నంగా చూడవలసిన అవసరం లేదు. ప్రజల తాలూకు గొంతునే స్క్రీన్ మీద వినిపించడం. ఈరోజు కొత్తగా ఆవిడ స్టార్ హీరోయిన్ అనో స్టార్ పెర్ఫార్మర్ అనో లేడీ అమదాబాద్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నిరూపించుకుంది. కానీ తన ఇమేజ్కి తన రూపానికి తగ్గ తన ఇమేజ్కి తగ్గ క్యారెక్టర్స్ చేస్తూ జనాలకు ఇంకా దగ్గరగా వెళ్ళే పరిస్థితి చేయడం రావడంలో మనం కోరుకోవాల్సిన పరిణామం అది. విజయశాంతి గారిని అభిమానించే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్న డౌట్, విజయశాంతి గారిని మరలా మనం రాజకీయాల్లో చూస్తామా, కొనసాగుతారా, లేకపోతే మరలా నటిగా తెర మీద కనిపించే అవకాశాలు ఉన్నాయా అని చెప్పారు కదా. మా రాజకీయాల్లో చూస్తామని ప్రశ్నే రావాల్సిన అవసరం లేదు. ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రజా జీవితాన్ని మనం చవి చూసిన తర్వాత ప్రజా జీవితంలో మమేకమైన తర్వాత ప్రజా జీవితాన్ని దూరంగా ఉండలేరు వాళ్ళు, రూల్డ్ అవుట్. అయితే క్యారెక్టర్స్ వేస్తామంటే క్యారెక్టర్స్
కొన్ని ఇప్పుడు ఒక మూడు పాళ్ళు ఇంకా శృంగారాలును లేకపోతే రొమాన్స్లు ఇవన్నీ క్యారెక్టర్లు వేయడానికి ఇప్పుడు సాధ్యపడదు ఏది రీత్యా. ఇప్పుడు మంచి తాండవ ప్రొడ్యూసర్ సర్దార్ పాపారెడ్డి సినిమా ఎన్టీ రామారావు చేశారు, అట్లాంటి సర్దార్ క్యారెక్టర్ ఏదైనా చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు చాకలి ఐలమ్మంది తెలంగాణలోనే నాకు సజెస్ట్ చేద్దాం అనిపిస్తుంది అన్నమాట, విరోచితంగా పోరాడింది, మీకు అర్థమైందా. అందువల్ల అట్లాంటి చాకలి ఐలమ్మ క్యారెక్టర్ చేయొచ్చు కదా, తెలంగాణ కోసం పోరాడినటువంటి దళిత మహిళ. అలాగే ఇప్పుడు మంచి న్యాయం కోసం ధర్మం కోసం పెద్ద రిటైర్డ్ ఒక హైకోర్టు జడ్జి పాత్ర వేయొచ్చు కాబట్టి పోరాడొచ్చుగా. ఓ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆల్రెడీ పోలీసు ఆఫీసర్ ఇమేజ్ ఉంది, ఓ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా మళ్ళీ ఒక కథను రాసుకొని బ్రహ్మాండంగా చేయొచ్చుగా, యాక్సెప్ట్ చేసేది దాంట్లో. ఎందుకు దూరం అయిపోతున్నారు, ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆ మార్పులు వాళ్ళు తీసుకోవాలి, ఎందుకంటే ఆవిడకి బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంది. పట్టుకొని కడిగేసినా సరే, పట్టుకొని ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఈడ్చుకెళ్ళినా సరే జనం చప్పట్లు కొడతారు, ఎలా ఈడ్చుకెళ్ళారో చూడరు. అలాగే ఉసే రామలమ్మ అని చెప్పేసి మొత్తం ఒక ప్రాంతాన్ని ప్రాంతంతా క్యాప్చర్ చేసి మొత్తం వ్యవస్థని చిన్న భిన్నం చేసేటువంటి వాళ్ళందరినీ పాదాక్రాంతం చేసి నొక్కేస్తుందంటే జనం చప్పట్లు కొడతారు. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటున్నప్పుడు మేజర్ చంద్రకాంత్ లాగో, సర్దార్ పాపారాయుడు లాగో, ఓ రిటైర్డ్ జస్టిస్ చౌదరి లాగో ఇలాగా చేసినట్టయితే న్యాయం కోసం పోరాటం చేయడం అట్లా చేస్తే బాగా జనం ఆదరిస్తారన్నమాట, ఆవిడ వెంట నడుస్తారన్నమాట. కనుక వయసు తగ్గ క్యారెక్టర్స్తో సినిమాలు చేయొచ్చు, ఇంకా స్టాం ఒక పదేళ్ళు సినిమా చేయొచ్చు, ఆవిడ సినిమాలు చేస్తూ రాజకీయాలు రాణించవచ్చు. సో ఆ వైపుగా విజయశాంతి గారు మరొకసారి ఆలోచిస్తారనే ఆశ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా సరే, విజయశాంతి గారు కాదమ్మా, ఎవరైనా సరే మనిషి జీవితంలో ఏంటంటే ప్రయాణం చేసినప్పుడు మనం ఎక్కడి నుంచి బయలుదేరాం, ఎంతవరకు వచ్చాం, దీంట్లో ఉన్న లోపాలు ఏమిటి, దీంట్లో అడ్వాంటేజెస్ ఏమిటి, మనం ఎందుకు సూపర్ సక్సెస్ అయ్యాం, మనం ఎందుకు సూపర్ ఫెయిల్ అయ్యాం. అయితే ఒకటి పెద్దదానికి బాధ్యులు మనమే. సహజంగా ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే అమాయకత్వం కానీ వాడు కానీ అడ్డపడిపోతే నేను సక్సెస్ అయిపోతాను అనుకుంటామాట. మరి అడ్డపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది, రకరకాలుగా అనుకుంటారన్నమాట. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఫెయిల్యూర్స్ కారణాలు వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడు విజేతలు అవుతారన్నమాట. తప్పులు చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మహాత్మా గాంధీని ఎందుకు చెప్పుకుంటాము, నా హ్యాండ్ రైటింగ్ చాలా బ్యాడ్గా ఉంటుంది అన్నట్టు చాలా ముత్యాల్లో రాసేటువంటి స్థాయికి ఇంపోజిషన్ రాసుకున్నాడు అన్నమాట. అలా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు. ఒకసారి సత్యహరిచంద్ర నాటకం చూశాడు, చూసిన తర్వాత ఇంట్లో డబ్బులు దొంగతనం చేశాడు, ఇంకెప్పుడు నేను డబ్బులు దొంగతనం చేయను, అసత్యం మాట్లాడను. అలాగా ఇప్పుడు అలాగా తనను తను మార్చుకోబట్టి ఆయన మహాత్మా గాంధీ అయ్యాడు. కనుక ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. పొరపాట్లు ఖచ్చితంగా జరుగుతాయి, అక్కడ అయిపోకూడదు. దాన్ని రెక్టిఫై చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఆ ముందు మనకు ఆ బాటలో ఉన్న ఆ ముళ్ళకంచెలను తొలగించుకుంటూ మనం అనుకున్న గమ్యానికి వెళ్ళిపోవాలి. సినిమా ఫీల్డ్లో ఆవిడ సాధించలేని విజయాలు ఏమున్నాయి చెప్పమ్మా, ఆవిడ సాధించలేని లక్ష్యాలు ఏమున్నాయి, ఆవిడ సాధించలేని గోల్స్ ఏమున్నాయి. అట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో కూడా పట్టుదల పట్టి ఆవిడ అలాగా వెళ్ళినట్టయితే డెఫినెట్గా మంచి లీడర్ అవుతుంది. నా నమ్మకానికి ఏంటంటే ఇక్కడ ఆగిపోదు, విజయశాంతి జీవితంలో భారతదేశం గర్వించదగ్గ లీడర్స్లో ఒకరవుతారు. ఆ బలహీనతలు పోయినట్టు, బలహీనతలు ఏంటంటే రిలాక్స్ అయ్యేటువంటి గుణం ఉండకూడదు. వాటిని మనకి మళ్ళీ ద్విగుణీకృతమైన ఉత్సాహంతో విజయమై పరుగులు తీయాలి, కానీ వాటిని మనమే ప్రభావం, వాటం ప్రభావం చూపించకూడదు. దెబ్బతిన్న జాతి మృగం సింహం ఏం చేస్తుంది, సింహం దెబ్బ తినకముందు అలా ఉంటుంది, దెబ్బ తిన తర్వాత శక్తి వందతలు పెరిగిపోతుంది, దాని పౌరుషం కానీ దాని శక్తి కానీ, అంటే అవతల శత్రువుని అంతం చేసేంతవరకు నిద్రపోదు. ఆ సింహం లాగా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు, విజయశాంతి గారి గురించి చాలా విషయాలు మొత్తం వచ్చించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.